మొత్తం మీద ర్యాంకుల మాయాజాలం, అదే సమయంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ విద్యా సంస్థలన్నింటినీ దెబ్బతీసి పూర్తిగా తమ గుప్పెట పెట్టుకున్నటువంటి ఈ విద్యా సంస్థల నుండి విముక్తి లేదా? ఆంధ్ర తెలంగాణలు రెండింటిలో వాళ్ళ ఆధిపత్యానికి మొత్తం ప్రజలు దాసోహం అనాల్సిందేనా? ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఫలితం ఏంటి? భవిష్యత్ ఏంటి? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాలేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు అయ్యప్ప ఏబీవీపీ నాయకులు, మధుసూదన్ రెడ్డి జూనియర్ లెక్చరర్ సంఘం అధ్యక్షులు, రమేష్ ఎస్ఎఫ్ఐ నాయకులు. ముందుగా మధుసూదన్ రెడ్డి గారు, ఈ ప్రకటనలో చూస్తే మీకేమనిపిస్తుంది? అంటే ముఖ్యంగా ఈ కార్పొరేటు విద్యా సంస్థలు ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత, ముఖ్యంగా 1983లో ఎంసెట్ పరీక్షల నేపథ్యంలో ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క ప్రభావం రాష్ట్రంలో ప్రారంభమైంది. అయితే ప్రారంభంలో విద్యార్థులకు కావలసినటువంటి మెళకువలు నేర్పడం ద్వారా ర్యాంకులు సాధించడము, సాధించినటువంటి ర్యాంకులను ప్రచారం చేసుకొని మళ్ళీ కొంతమంది అడ్మిషన్ తెచ్చుకోవడం ఒక పద్ధతి ఉండేది. కానీ అల్టిమేట్గా మారుతున్నటువంటి క్రమం లోపల ఈ యొక్క కళాశాలల యొక్క పరిణామ క్రమమే ఒక వింతగా జరిగిపోయినటువంటి పరిస్థితి. ఒకటి, ప్రారంభంలో ట్యూషన్లుగా అంటే ఒక ట్యూటోరియల్స్గా ప్రారంభమైంది. ఆ ట్యూటోరియల్స్ అనేటటువంటివి కనీసం కళాశాలలుగా అభివృద్ధి చెంది, తర్వాత రెసిడెన్షియల్ కాలేజీలుగా మారి, తర్వాత కార్పొరేట్ కళాశాలలుగా మారి, అవే ఇప్పుడు క్రిమినల్ విద్యా సంస్థలుగా ఈ రాష్ట్రంలో చలామణి అవుతున్నాయి. అయితే ప్రారంభంలో విద్యాబుద్ధులు నేర్పినటువంటి వీళ్ళు క్రమంగా ఏంటంటే ఎవరికైతే ర్యాంకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారో, ఇంతకుముందు 10+10 జీపీఏ చూపించారు, ఆ 10+10 జీపీఏ వచ్చినటువంటి విద్యార్థుల లోపల కూడా కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి శారీరక దారుద్ర్య పరీక్షలను ఎట్లయితే పోలీసులు నిర్వహిస్తారో అట్లా నిర్వహించి వాళ్ళను గాలం వేసి అవసరమైతే 20 లక్షలు 30 లక్షలు, ఈరోజు 2 కోట్లు 3 కోట్లు అవసరమైతే ఫ్లాట్లు ఇవ్వడం, ఇటువంటివన్నీ ఇచ్చి విద్యార్థులను కొనడం అనేది రెండవ స్టార్టింగ్. ఒకవేళ ఈ రెండు పద్ధతుల్లో కూడా సాధ్యం కాకపోతే, ఒకవేళ ఏదైనా పొరపాటున జారిపోయి ఏదో ఒక విద్యార్థి మట్టిలో మాణిక్యంలాగా ఎక్కడన్నా తేలితే రాత్రికి రాత్రి పోయి వాని ఇంటి దగ్గర తల్లి తండ్రి ఇవన్నీ కూడా రకరకాల ప్రెజర్స్ పెట్టి వానికి ఎన్ని కోట్లు కావాలన్ని కోట్లు ఇచ్చేసి అవసరమైతే దానికి సంబంధించినటువంటివి ఈవెన్ బయట ప్రచారం కూడా మనం చూసినాం, అనేక రకాలైనటువంటి స్టింగ్ ఆపరేషన్స్ అయినాయి. వాళ్ళ ఫాదర్ మదర్ ఇద్దరిని సింగపూర్కు పంపించారు. అల్టిమేట్గా ఫాదర్ మదర్ని సింగపూర్కు పంపించిన తర్వాత ఒక అయ్యప్ప స్వామి సొసైటీ లోపల ఒక పెద్ద అపార్ట్మెంట్ కొనిచ్చిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా ఆ ఇంట్లో ఉండేటటువంటి ఒక గ్రాండ్ పేరెంట్స్ని పోయి, ఏంది మీ పిల్లలు లేరు, మీ మనమడు లేడు, ఎక్కడ పోయిండు, ర్యాంక్ వచ్చింది కదా అది అంటే, ఇట్లా నారాయణ కాలేజీలో చైతన్య కాలేజీలో ఇంత ఇచ్చారు మాకు, సో దాని వాళ్ళు విదేశాలకు వెళ్ళారు, ఇంత డబ్బులు ఇచ్చారు, వాళ్ళు డబ్బులు ఇస్తే కాదని, ఈ విధంగా అనేక రకాలైన ఇవి బహిరంగ రహస్యం అయిపోయి, అంటే అల్టిమేట్గా ఈరోజు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే దగ్గర నుంచి, విద్యార్థులను కొనే దగ్గర నుంచి, ఈవెన్ విద్యార్థులు కొనడంలో కూడా ఎక్కడన్నా చిన్న లోపం జరిగితే ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థిని వేధించి వెంబడించి నిజంగా కూడా ఇటువంటి ర్యాంకులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, లాస్ట్ టైం ఢిల్లీలో ఒక విద్యార్థికి వచ్చింది, సిబిఎస్ఈకి సంబంధించినటువంటి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి ఒక విద్యార్థికి ర్యాంకు వస్తే నిజంగా కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ర్యాంకులు కొనేటటువంటి విద్యా సంస్థలు లేవు, ఎక్సెప్ట్ ఈ రెండు రాష్ట్రాల్లో. మరి ఢిల్లీకి పోయి కొని లాస్ట్కి హైదరాబాద్కు బలవంతంగా తీసుకొని వచ్చి వాడు మా ఇన్స్టిట్యూట్లో చదివాడు, కాకపోతే ఢిల్లీ బ్రాంచ్లో చదివాడు అని చెప్పినటువంటి ఘన చరిత్ర. అయితే ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయాలు. అయితే నిజంగా కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చినట్లయితే, మీరు కూడా ఇంతకుముందు చెప్పారు, ఒక 20-25 కార్పొరేట్ విద్యా సంస్థలు ఉండే, విజయవాడ నల్లంది అనేవారు, గుంటూరు వికాస్ అనేవాడు, గౌతమ్ అని, ఇట్లా రకరకాల పేరుతోటి. కాబట్టి ఇవన్నీ కూడా పోయిందంటే ఒకటి ఒకటి కొనేసి అల్టిమేట్గా ఈరోజు రెండు కార్పొరేట్ విద్యా సంస్థలు శ్రీ చైతన్య నారాయణ ఉండే. కనీసం అవి ఉన్నప్పుడన్నా కొన్ని విద్యార్థులకు కొంత మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ, లేకుంటే అధ్యాపకులకు మెరుగైనటువంటి వేతనాలు ఇవ్వడం కానీ ఇవన్నీ ఉండే. కానీ ఇవన్నీ చేసి మనం తర్వాత మీలాంటి మీడియా సంస్థలకు కొన్ని అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు అవన్నీ కూడా ఎందుకు చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఒక సిండికేట్గా తయారయ్యి శ్రీ చైతన్య నారాయణ రెండు కలిపి చైనా కింద రూపాంతరం చెంది ఈరోజు చైనా పేరు మీద చేసి ఏకంగా ఒక సిండికేట్గా మారి, విద్యా సిండికేట్గా మారి మాఫియా కింద తయారవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎక్కడికి పోయిందంటే, గతంలో మీరు చూసినట్టయితే ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్ర మంత్రి
సహజంగా పోయి ఆ కళాశాలలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ నేను బయట పెడతానటువంటి వ్యక్తి. తర్వాత క్రమంలో నువ్వు ఆ కళాశాల మా బంధువులకు సంబంధించింది కాబట్టి ఆ కళాశాల జోలికి పోతే కబర్దార్ అన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఏంటంటే అల్టిమేట్గా ఏమవుతుంది రాబోయేటటువంటి రోజుల్లో, ఎవరైనా టెన్త్ క్లాస్లో వీడు గ్యారంటీగా ఐఐటీలో టాప్ ర్యాంక్ తెస్తున్నారంటే ఈ యొక్క మాఫియా ముఠాను రంగంలోకి దించి ఓ ఇటువంటి మంత్రులు కానీ లేకపోతే ఈవెన్ పైల్వాన్లను దించి మీరు ఖచ్చితంగా ఆ యొక్క విద్యా సంస్థలో చేరితే చదవాలి, లేకపోతే ఇంకెక్కడ బతకరు అనేటటువంటి ఒక పరిస్థితి. ఇది ఒక విచిత్రము. ఇప్పుడు ఇది నిన్న మనం చూస్తున్నాం, రిజల్ట్ ఒక పక్కన రిలీజ్ చేస్తూ ఉన్నారు, రిజల్ట్ రిలీజ్ చేసే టైంకి ర్యాంకులు వస్తున్నాయి ప్రకటన. అంటే వీళ్ళకి ముందే రిజల్ట్ లీక్ అవుతుందా, లేకపోతే తప్పుడు ప్రకటన రెడీ చేసేసి ఏదైనా సరే మాకే వస్తుందని చెప్పాలి? అంటే ఇంతవరకు ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ తయారు చేయాలంటే మినిమం వన్ డే బిఫోరు మొత్తం సిస్టమ్ తయారు చేసుకోవాలి. అట్లా కాకుండా నేరుగా ప్రకటన ఒక పక్కన రిజల్ట్ రిలీజ్ అవుతుండగానే ఇంకో పక్కన వీళ్ళు అసలు ప్రకటన ఎట్లా చేయగలుగుతున్నారు, ర్యాంకులతో సహా ఎలా చేయగలుగుతున్నారు? ఇప్పుడు అక్కడ ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ నేను కూడా చూసిన, అయితే అక్కడ వాళ్ళు చేసినటువంటిది ఏంటంటే అక్కడ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఇంకా రిజల్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఆ రిలీజ్ చేసేటటువంటి క్రమంలోనే మీడియా సంస్థలకు అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసి వాళ్ళను ఆ మధ్యలో ఒక బ్రేక్ ఇవ్వడం, ఆ బ్రేక్ లోపల ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఇంకా మీడియా సంస్థలకు సంబంధించి ఆయన దానికి సంబంధించిన పాస్వర్డ్ రిలీజ్ చేయలేదు. కానీ ఏమంటున్నారు అక్కడ, అత్యధిక ర్యాంకు సాధించిన 10 లోపు 100 లోపు అత్యధిక ర్యాంకులు సాధించారు. ఫస్ట్ ర్యాంక్ కూడా మా సొంతమని కూడా ఇచ్చారు, ఫస్ట్ ఏమో అది ఇచ్చారు. ఈ కొంచెం సెకండ్ బ్రేక్ వచ్చే వరకల్లా ఫస్ట్ ర్యాంక్ మా సొంతం అన్నారు. తర్వాత ఏంటంటే వీళ్ళ యొక్క చివరికి ఫస్ట్ ర్యాంకర్ మళ్ళీ వీళ్ళకి కాదు, అది వెళ్ళకపోయింది. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ రిజల్ట్స్ కనుక నిన్న 22కి రిజల్ట్ ఇచ్చారు, 22కి రిలీజ్ ఇచ్చారు కానీ 20వ తారీఖే ఇప్పుడు మీరు వేసుకున్నట్టుగా ఈ యొక్క సూట్లు అవన్నీ వేసుకొని రిహార్సల్ చేసి మొత్తం అందరినీ రెడీగా పెట్టుకుంటారు. ఎలా చేస్తారు, ఎలా రిహార్సల్ చేసి మొత్తం అన్నీ చేసి చివరి క్షణంలో ఒక తుది మెరుగులు దిద్దేసి చేయడం అనేటట్టు. అంటే ఇక్కడ ఎందుకు ఈ అంటే ఒక క్షణం ఆగలేరా, ఒక 10 నిమిషాలు అయితే కొంప మునిగిపోతుందా అంటే, అల్టిమేట్గా ఆ యొక్క రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నటువంటి క్రమంలో రేటింగ్ అనేటటువంటి చాలా హైలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం చూస్తాం. ఉదాహరణకు ఏదన్నా 10 లక్షల మందితో ఒక రాజకీయ పార్టీ మీటింగ్ అయింది అనుకోండి, అదేవిధంగా ఇటువంటి అనేక రకాలైన ఇంపార్టెంట్కి సంబంధించినటువంటి ఏదైనా ఉంటే అల్టిమేట్గా ఈ యొక్క కార్పొరేట్ రాబందులు అనేటటువంటి వాటిని క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నం. అట్లాగే అంటారా లీకేజ్ నిజంగా ముందుగా రిజల్ట్ లీక్ అవుతుంది? లేదు, ముందుగా రిజల్ట్ కూడా లీకేజ్ కావడం అనేది పెద్ద విషయం కాదు. ఉదాహరణకి ఈరోజు 2 గంటలకు రిలీజ్ చేస్తున్నారు అంటే నిన్న రాత్రే రిజల్ట్ అవుతుంది కాబట్టి అల్టిమేట్ గా వాళ్ళు రిజల్ట్ తెలుసుకోవాలి. 10 లోపు మొత్తం ర్యాంకులు చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఎట్లనన్నా తిప్పగలుగుతారు. అల్టిమేట్ గా మీరు అన్నట్టుగా రిజల్ట్స్ ముందుగా తెలుసుకోలేకపోవడం అనేటటువంటిది, ముందుగా పేపర్ తెలుసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ముందుగా రిజల్ట్ తెలుసుకోవడం అంటే కష్టం కాకపోవచ్చు. సో కానీ ఏది ఏమైనా కానీ ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఇటువంటి పోకడలు అనేటటువంటివి చాలా బాధాకరమైనటువంటి విషయాలు. నిజంగా కూడా ముగింపు ఉండదా? ముగింపు ఉంటుంది ఖచ్చితంగా, ఎక్కడో దగ్గర ముగింపు అనేటటువంటిది వస్తుంది. కానీ ఇప్పుడు అల్టిమేట్గా ఇప్పుడు ఎవరైనా శ్రీ చైతన్య నారాయణ కాలేజీ రెండు కలిసి ఇగో ఈ విధంగా సిండికేట్ అయ్యి ఒక మాఫియాగా మారి ఇగో రెండు రాష్ట్రాలని వీలైతే ఇంకా ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించి మొత్తం విద్యా సామ్రాజ్యాన్ని కబలించేటటువంటి ఒక ప్రయత్నం చేస్తారని ఎవరు అనుకోలేదు. కానీ అల్టిమేట్గా జరిగింది. ఈరోజు ప్రభుత్వాలు అట్లే ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళు ఏ ప్రభుత్వాలు వచ్చినా మేనేజ్ చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి అల్టిమేట్గా ఏంటంటే ఇటువంటి విధానం ఏదైతే ఉందో నిజంగా కూడా ఈరోజు ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా, అసలు మీరు ఇంతకుముందు చెప్పారు సౌత్ ఇండియా అనేది ఎక్కడ ఉంది, సౌత్ ఇండియాకి వేరే పరీక్ష, నార్త్ ఇండియాకి వేరే పరీక్ష, నీట్లో వచ్చిన పరీక్ష సౌత్ ఇండియా ఇండియా నార్త్ అంటారు, ఫస్ట్ ర్యాంక్ వస్తే ఫస్ట్ ర్యాంక్ అంటారు. లేకపోతే ఇంకా కూడా దౌర్జన్యంగా ఏంటంటే ఎస్సీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, మొదటి కేటగిరీ అని చెప్పి ఇగో ఎస్సీ కేటగిరీ అని చిన్నగా పెట్టారు. లేకుంటే ఓఎహెచ్ అంటే న్యాచురల్గా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ దాంట్లో కూడా ఫస్ట్ ర్యాంక్ వస్తే ఫిజికల్ హ్యాండిక్యాప్లో ఫస్ట్ ర్యాంక్ అంటే ఫస్ట్ ఏమో పెద్దగా పెడతారు, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరు కనిపించకుండా పెడతారు. అదేవిధంగా ఓబీసీలో ఫస్ట్ ర్యాంక్ అంటారు, ఇవన్నీ లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి ర్యాంక్ అంటారు. సో ఇవన్నీ ఎక్కడా కూడా మనము చూడడానికి లేదు. అల్టిమేట్గా ఏంటంటే ఈ యొక్క 2 ర్యాంకులను చూసి 200,000 మందిని విద్యార్థులు చేర్చుకోవడం, తల్లిదండ్రులు ఆ యొక్క దీంట్లో ఒరవడిలో కొట్టుకోపోవడం, ఇదన్నీ కూడా మీలాంటి జర్నలిస్టు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, మాలాంటి వాళ్ళు ఎన్ని రకాలుగా గలమిప్పినా జరిగే మోసం జరిగిపోతూనే ఉంటుంది. అంటే వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు,
కానీ అల్టిమేట్గా ఏదో ఒక దగ్గర ఒక పాయింట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ఇప్పటికే ప్రెసిడెంట్స్లో కొంత స్టార్ట్ అయింది. ఇది భవిష్యత్తులో ఇటువంటి అడ్వర్టైజ్మెంట్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక చట్టాన్ని తీసుకుని రావడం కానీ లేకుంటే రాంగ్గా ఎవరైనా చేసి చేయడం కానీ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. రైట్, రమేష్ గారు ఏమంటారు? వాస్తవంగా రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థల విద్యా దోపిడీ అనేది ఇవాళనే కాదు, గత అనేక సంవత్సరాలు కొనసాగుతున్నది. ఎప్పుడైతే విద్యారంగంలో ప్రపంచీకరణ విధానాలు స్టార్ట్ అయినాయో ఇది వీళ్ళకు అనుకూలంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంతోపాటు ప్రభుత్వ విధానాలు కూడా మార్పు వచ్చింది. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సినటువంటి వీళ్ళ ఆలోచనలు క్రమంగా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుకూలంగా మారినటువంటి పరిస్థితిని వీళ్ళు సాకుగా తీసుకొని ఈరోజు లక్షల వేల కోట్ల రూపాయల విద్యా వ్యాపారాన్ని పాల్పడుతున్న పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా తెలంగాణలో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నది. అప్పుడు మీడియా సంస్థలుగా మీలాంటి వాళ్ళ పోరాటం, ఇవన్నీ కూడా మేము విద్యార్థి సంఘాలుగా మేము ఇవన్నీ కూడా దీని మీదనే విద్యా సంవత్సరం అంటే ఈ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ మీదనే ఎక్కువ ఉద్యమాలు జరిగినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అయితే దీంట్లో ఒక చిన్న లోపం ఏంటంటే, అసలు కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ ఇంత తీవ్రంగా పెద్ద ఎత్తున జరుగుతుంటే ఇంటర్మీడియట్ బోర్డు అత్యంత శాతగాని బోర్డు ఏదన్నదంటే అది ఇంటర్మీడియట్ బోర్డే. అధికారులు అంతే ఉన్నారు, ప్రభుత్వం అంతే ఉన్నది. కనీసం వాటిలల్లో అనేక రకాల విద్యా వ్యాపారం జరుగుతుందని తెలుసు, తల్లిదండ్రుల మీద విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుందని తెలుసు, ప్రమాణాలు పడిపోతున్నాయని తెలుసు, విద్యార్థులకు ఆ కాలేజీలలో కనీస సామాజిక స్పృహ అందట్లేదని తెలుసు. వాళ్ళని కేవలం చదువుల కోసం మార్కుల కోసం చదువులు అన్నటువంటి ఒక యంత్రాల్లాగా తయారు చేసేటువంటి విధానం ఇలా కార్పొరేట్ విద్యా సంస్థలు ఉంది తప్ప నిజంగా వాళ్ళని భావి భారత పౌరులుగా సమాజంలో ఒక బాధ్యతమైన పౌరులుగా తయారు చేసేటువంటి స్థితి ఈ కాలేజీలలో లేదు. అయితే ఇట్లా ఇంత దోపిడీ జరుగుతున్నప్పుడు దీన్ని ఎందుకు నివారించలేకపోతుంది ఇంటర్మీడియట్ బోర్డు? మీరు చూసినట్టుగా నిన్న ఈ ప్రకటన కనుక చూస్తే ఈ ర్యాంకులను అంటే ఇప్పుడు ఉన్నత విద్యా మండలిని అనుమానించాలనా, ప్రభుత్వ విధానాలను అనుమానించాలనా, ఎవరు అనుమానించాలి? ఒకటి మాత్రం వాస్తవం, గత అనేక సంవత్సరాలు జరుగుతున్నటువంటి చర్చ, నారాయణ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ ఇంటర్మీడియట్ బోర్డుని శాసిస్తున్నాయి. వీళ్ళే విధానాన్ని నిర్ణయించేటువంటి స్థితికి ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు వచ్చింది. పరీక్షల విధానంలో ఎలాంటి మార్పు రావాలి, విద్యార్థులను ఎలా చేయాలనేటువంటిది కూడా ఇంటర్మీడియట్ బోర్డుకి నారాయణ చైతన్య వాళ్ళు ఇచ్చేటువంటి సూచన తప్ప ఇంటర్మీడియట్ బోర్డు ఒక స్వతహాగా నిర్ణయాలు తీసుకునేటువంటి స్థితి, విద్యారంగంలో ఎలాంటి మార్పులు రావాలనేటువంటి స్థితి ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డుకి తీసుకునేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. గతంలో ప్రభుత్వాలు కొన్ని ప్రకటనలు చేసినాయి, సార్ చట్టాలు చేసినాయా లేదనేది తర్వాత సంగతి, కానీ ర్యాంకులు మార్కులు ప్రకటించొద్దు, ప్రకటిస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఎందుకని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేతగాంతనం ప్రదర్శిస్తుంది? ఈరోజు ఇంటర్మీడియట్ ఉన్నత విద్యా మండలి ఓ పక్క ర్యాంకులు ప్రకటిస్తారు, 10th క్లాస్ రిజల్ట్ వచ్చినప్పుడు ర్యాంకులు ప్రకటిస్తారు, ఉన్నత స్వయాన ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు, వెంటనే 5 నిమిషాలు 10 నిమిషాలు అంతకుముందు కూడా ఇట్లాంటి ప్రకటనలు టీవీలలో కుప్పలు తెప్పలు వస్తున్న పరిస్థితి ఉన్నది. అసలు టీవీలలో చూసుకుంటే అసలు ర్యాంకులన్నీ ఇక ఎక్కడ భారతదేశంలో ఎక్కడ ఎవరికి రావట్లేదు, కేవలం ఎక్కడ ర్యాంకులు రావటం లేదు, ఎవరికి లేవు, కేవలం నారాయణ చైతన్య వాళ్ళకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ర్యాంకులు వస్తున్నట్టు ఒక పెద్ద ప్రచారాన్ని తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఎడిపోతుంది వ్యవస్థ, అసలు విద్యారంగాన్ని కాపాడాల్సినటువంటి పాలకులు నిద్రపోతున్నారు, అధికారులు నిద్రపోతున్నారు, అల్టిమేట్గా అది కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలకు ఒక వరంగా మారింది. కొన్ని భారతదేశంలో చూసుకుంటే లక్షల కోట్ల విద్యా వ్యాపారం కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నాయి. ఎవడిచ్చాడు ఈ స్వేచ్ఛ వాళ్ళకి? రైట్, కాబట్టి మీరు చేసేటువంటి విద్యా వ్యాపారం ఓ పక్క సామాజికంగా అటు పేదవాళ్లకు నష్టం, దాంతోపాటు ప్రభుత్వ విద్యారంగం వెనకబట్టబడడానికి ఉపయోగపడుతుంది. ఉదాసీనంగా ప్రభుత్వాలు వ్యవహరించడం వల్ల చాలా విద్యారంగంలో పెద్ద దోపిడీ జరుగుతున్నది. మేమనేది ఏంటంటే విద్యార్థి సంఘాలుగా నారాయణ చైతన్య లాంటి పేరు మోపిన కార్పొరేటు విద్యా సంస్థలు కళాశాలలు సాగిస్తున్నటువంటి ఈ మార్కుల ర్యాంకుల యొక్క దొంగ నాటకాన్ని ప్రభుత్వాలు ఎందుకని బయట పెట్టలేకపోతున్నాయి, ఇది చేతగాంతనం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇప్పటికైనా ఎందుకు ఆ స్థితి వచ్చిందో చూడాలి ప్రభుత్వం. ప్రభుత్వం అవసరమైతే ఒక కమిటీ వేయాలి దాని మీద, ఏ కార్పొరేట్ విద్యా సంస్థలు కాలేజీలు ఎందుకు అట్లా చేస్తున్నాయి. నిన్న మరీ దుర్మార్గం ఇది, అంటే ర్యాంకులు ప్రకటిస్తున్నటువంటి పాపిరెడ్డి గారు ఒక 5-10 నిమిషాలను టీవీలకు వచ్చినట్టు మీరు టీవీలతోనే ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారు అనేటువంటిది కూడా అక్కడ స్పష్టమవుతుంది. కాబట్టి దీన్ని ఎవరు దీని బాధ్యత? కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించాలి. కాబట్టి దీన్ని మేము చెప్పదలుచుకున్నది, ఈ రాష్ట్రంలో కార్పొరేటు విద్యా సంస్థలని ఒక చైన్ సిస్టమ్ ఏర్పడి మాకు ఇష్టం వచ్చినట్టుగా మేము విద్యా దోపిడీ చేసుకుంటూ పోతాం, మాకు ఎవడు ఎదురులేదనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా సాధించరాని విషయం. ఖచ్చితంగా దీన్ని తిరుగుబాటు చేయాల్సిందే, దాన్ని కాపాడుకోవాల్సిందే. ప్రభుత్వాలు కనుక ఇట్లా నిర్లక్ష్యం వ్యవహరిస్తే ఖచ్చితంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు మొత్తం కూడా తిరుగుబాటు చేస్తారనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్, అయ్యప్ప గారు ఏమంటారు? ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 సంవత్సరాలుగా ఈ యొక్క కార్పొరేట్ విద్యా వ్యాపారం ప్రభుత్వాలను శాసించింది. కార్పొరేట్ విద్యా వ్యాపారం, కార్పొరేట్ విద్యా సంస్థలు కిడ్నాపులకు అడ్డాలుగా మారినాయి, ఇరు దోపిడీలకు అడ్డంగా అడ్డాలుగా మారినాయి.
బీద విద్యార్థులు ఆత్మహత్యలకు కూడా అడ్డాలుగా మారినాయి కార్పొరేట్ కళాశాలలు. ఈరోజు మెరిట్ స్టూడెంట్ ఒక స్టూడెంటు మొన్న జరిగిన ఇష్యూలో మొన్న తెలుసుకుందాం, ఐఐటి ఎగ్జామ్లో ఆల్ ఇండియా 6th ర్యాంకు మోగన్ అభ్యాస్ అనే ఒక స్టూడెంట్కి వస్తే వాళ్ళ తండ్రి బజ్జీల బండి పానీపూరి పెట్టుకున్నటువంటి వ్యక్తి, కష్టపడి చదివి ర్యాంకు తెచ్చుకుంటే 50 లక్షలకు కొనుక్కొని నారాయణ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు వేసుకున్నారు, అదేవిధంగా ఆకాష్ ఇన్స్టిట్యూషన్లు వేసుకున్నారు, ఇద్దరు ఒకరి పైన ఒకరు కేసులు పెట్టుకున్నారు. అయితే ఇద్దరు ఇట్లా విజయం ఎవరు సాధించారంటే నారాయణ విజయం సాధించింది. ఎందుకు విజయం సాధించిందంటే ప్రభుత్వము అండదండలతోటే విజయం సాధించింది. ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల అధినేతలతో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కలిసి భోజనాలు చేసిన తర్వాత ఇక ఎందుకు సపోర్ట్ ఉండదని చెప్పి మేము అనుకుంటున్నాం. ఒకటోది. రెండో విషయం, గత సంవత్సరం మెరిట్ లెక్చరర్లను కిడ్నాప్ చేసిన సంస్కృతి కూడా నారాయణ కాలేజీలకే ఉన్నది. లీకేజీల అడ్డాలు కూడా నారాయణ శ్రీచంద్ర విద్యా సంస్థలకు సంబంధించిన విషయం మనందరూ కూడా తెలిసిందే. 1983లో అన్న చెప్పినట్టు ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత 1993 కావచ్చు, 96లో నెల్లూరులో తిరుపతిలో 2 లీకేజ్ 2 సార్లు ఎంసెట్ లీకేజ్ అయితే 2 సార్లు ఎంసెట్ లీకేజ్లో కీ రోల్ చేసింది శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలే. ఆ రోజు కాసు మన విజయభాస్కర్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు దాన్ని బయటేసి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ రద్దు చేసిండు, తర్వాత యాక్షన్స్ అయినాయి. మళ్ళీ మొన్న జరిగిన దాంట్లో కూడా కార్పొరేట్ కళాశాల హస్తం ఉన్నది. కాబట్టి ప్రభుత్వ అండదండలు వాళ్ళు మేము అనుకున్నాం తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థను మారుస్తుంది, మొత్తం కూడా చేంజ్ అవుతుంది. ఈరోజు సుమారు 300 కాలేజీలు మొన్న ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ అశోక్ గారు కొత్త స్టేట్మెంట్ ఇచ్చిండు, చాలా ఆనందం అనిపించింది స్టేట్మెంట్ చూస్తే. కాకపోతే ఆయన పని చూస్తేనేమో బాధ అనిపిస్తున్నది. ఆయన స్టేట్మెంట్ ఏమిచ్చిండు, రెసిడెన్షియల్ పర్మిషన్ రాష్ట్రంలో ఏ ఒక్క కాలేజీకు లేదని చెప్పిండు. నేను అశోక్ గారిని అడుగుతున్నా, హరీష్రావు ఇంటి పక్కనే అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ కాలేజ్ కొనసాగుతుంది, మరి ఏం చేస్తున్నారు? ఈరోజు 300 కాలేజీలు నారాయణ శ్రీ చైతన్య గాయత్రి కాలేజీలు ఈరోజు రెసిడెన్షియల్లో కొనసాగుతున్నాయి. ఈరోజు మెలుహా అనే కాలేజ్ ఒక కాలేజు ఏడ చిలుకూరు దగ్గర కాలేజ్ పెట్టారు వితౌట్ పర్మిషన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పర్మిషన్ పెట్టుకున్నా అని చెప్పి చెప్తున్నారు. అందులో కార్పొరేట్ ఎంఐఎం ఎమ్మెల్యే ఒక అండదండలతో ఆయన పార్ట్నర్షిప్ తీసుకొని ఈరోజు గాయత్రి ఇన్స్టిట్యూషన్ సంబంధించిన మూర్తి గారు వాళ్ళందరూ కలిసి ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి 250,000 280,000 ఫీజు పెట్టుకుని ఈరోజు నడిపిస్తున్నారు కాలేజీలు. ఇంత విద్యా దోపిడీ యొక్క రాష్ట్రంలో జరుగుతుంటే ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతలేదు మొత్తం కూడా. సాయన్న జరిగేది ఏంటంటే ప్రభుత్వానికి తెలుసు, ప్రభుత్వంకి ఏం కావాలి, వాళ్ళు ప్రతి సంవత్సరం 30% ఫీజులు హైక్ చేస్తున్నారు, 30%. ఈరోజు ఏజెంట్లను పెట్టుకున్నారు, నవంబర్లోనే కాలేజ్ అడ్మిషన్లు పూర్తవుతున్నాయి. ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఆన్లైన్ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఫైట్ చేసింది. మేము ఇంటర్ డిగ్రీలో దోస్తు పథకం వచ్చిన తర్వాత అంటే ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఈరోజు నిజాం సిటీ కాలేజ్ డిగ్రీ కాలేజీలో ప్రీమియర్ కాలేజీలో ఏదైతే సీట్లు బీద విద్యార్థుల హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీట్లు రావాలని చెప్పి మనందరూ కూడా తెలిసిందే. అక్కడ పైరవికారులు సీట్లు తీసుకుంటారని చెప్పి ఆలోచనతోటి విద్యార్థి పరిషత్ ఫైట్ చేసిన కారణంగా ఆన్లైన్ డిగ్రీలో ఆన్లైన్ అడ్మిషన్లు ఫామ్ 2 ఉండాలని చెప్పి ఆన్లైన్ అడ్మిషన్లు పెట్టారు. మేమేమన్నాం అంటే సేమ్ ఇంటర్లో కూడా ఆన్లైన్ అడ్మిషన్లు పెడితే ఈ కార్పొరేట్ కాలేజీలు ఎందుకంటే ఒకే పేరు మీద ఒకటే కాలేజ్ వస్తుంది, 2 కాలేజీలు రావు. ఇప్పుడు 300 కాలేజీ, ఇప్పుడు నేను ఒకటి కార్పొరేట్ కాలేజీలు 300 కాలేజీలు ఉన్నాయి, వాళ్ళ దాంట్లో ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంత పర్సంటేజ్ పాస్ అయ్యారు, అది విడుదల చేసే దమ్ము ఈ కార్పొరేట్ కాలేజీలకు ఉన్నదా? లేదు. నేను అనేది ఏంటంటే ఈ కార్పొరేట్ కాలేజీలో ఒకే పేరు మీద ఒకే కాలేజీ ఉంటే ఏమవుతుందంటే ఆన్లైన్ సిస్టంలో ఒకే కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటాడు, ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి ఏబీపీ ఏం చేసిందంటే ఖచ్చితంగా ఆన్లైన్ సిస్టమ్ పెట్టాలని చెప్పి మనం ఫైట్ చేస్తే పాపం రంజీవ్ ఆచార్య మేడం దాన్ని యాక్సెప్ట్ చేసింది. అశోక్ గారు స్టేట్మెంట్ ఇచ్చింది, మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది ఆన్లైన్ అడ్మిషన్లు పెడతామని చెప్పి. నేను అడుగుతున్నా, అశోక్ గారు గుండె మీద చేయి తీసుకొని ఆన్లైన్ అడ్మిషన్లు పెట్టకంటే ముందే నీ కాలేజీలో అడ్మిషన్లు మొత్తం 300 కార్పొరేట్ కాలేజీలో ఈరోజు అడ్మిషన్లు మొత్తం అయిపోయినాయి, నిండిపోయినాయి. ఈరోజు ఏజెంట్లు ఎంత దారుణం అంటే నాకు రోజు 100 ఫోన్లు వస్తున్నాయి. ఈరోజు విద్యార్థి పరిషత్ మా ఏబీపీ ఆఫీస్కు 100 ఫోన్లు వస్తున్నాయి. ఈరోజు ఏజెంట్లకు ఒక అడ్మిషన్కి 5,000 రూపాయలు ఇస్తారు వాళ్ళ ఏజెంట్లకు గ్రామీణ ప్రాంతాల్లో పోయి. తల్లిదండ్రులకు ఏం ఆశ ఉంటుంది, నా కొడుకు మంచి తొందర డాక్టర్ కావాలి, తొందర ఇంజనీర్ కావాలి అన్న ఆశ తల్లిదండ్రులకు ఉంటుంది. ఆశ తప్పు లేదు. ఆ ఆశను ఆసరా చేసుకొని ఏజెంట్లు 60,000 సీట్ ఇస్తాం మేము, 70,000 సీట్ ఇస్తామని చెప్పి ఆర్డర్ రాపించుకుంటారు. వీడికి వచ్చినాక 120,000 130,000 ఒక కాలేజ్ చెప్పి ఒక కాలేజ్ పోతుంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్టుడు అంటే పాలమూరు జిల్లా, నల్గొండ జిల్లా వాళ్ళందరూ కూడా ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే వాళ్ళ పిల్లల్ని శూన్యకి, ఎందుకంటే పిల్లగాడు 10 సంవత్సరాలు దగ్గరుండి 11 సంవత్సరం దూరం అయిపోతున్న కారణంగా దగ్గర చూసుకోవాలని చెప్పి ఆలోచన డిస్టెన్స్ ఆలోచన చేస్తారు. వాళ్ళకి తెలుసున్నారు ఆ ఏరియాలో పెట్టుకుంటాడు కాలేజ్, వాళ్ళని తీసుకుపోయి బాచుపల్లి ఏరియాలో వేస్తాడు ఫీజు తక్కువ ఉందని ఏజెంట్లు.
ఆ నుంచి లొల్లి మళ్ళీ తీసుకొచ్చి ఈడేయాలి. అదే అంటే ఇదేందో పెద్ద గవర్నమెంట్ జాబ్ ట్రాన్స్ఫర్ చేసినట్టు, ఏ ట్రాన్స్ఫర్లు కావు, అట్లా కాదు, 50,000 కడితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంత దోపిడికి దిగజారుతుంటే ప్రభుత్వం చూస్తూ కూడా ఎందుకు ఊరుకున్నది అంటే కేవలం ప్రభుత్వ అండదండలు ఉన్నాయి. ఈరోజు శ్రీధర్ అని చెప్పి కరీంనగర్ సంబంధించిన వ్యక్తి నారాయణ కాలేజ్ ఒకటి నేను చెప్తున్నా. రేపు మనం అందరం కూడా, మా మదన్న కూడా తెలుసు, అందరు కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో చాలామంది కూడా తెలిసి విషయం, రేపు కూడా ఇంటర్మీడియట్ బోర్డు కోదాం. అశోక్ కమిషనర్ అశోక్ ఛాంబర్లో కార్పొరేట్ కాలేజీలకు సంబంధించిన వ్యక్తులు నేను రేపు కూడా చూపిస్తాను, అది కార్పొరేట్ కళాశాల అడ్డాలుగా మారిపోయింది. వాళ్ళు పొద్దుగాలు వచ్చి వాళ్ళు వచ్చారు ముచ్చట్లు పెడతారు, కార్పొరేట్ ఇంటర్మీడియట్ బోర్డు వ్యవస్థ మొత్తం కూడా బూజు పట్టించారు. మొత్తం కూడా ఎప్పుడో 1920 గ్రామీణ ప్రాంతంలో 1950 రూపాయలకి అన్న, వాస్తవం చెప్తున్నా, గ్రామీణ ప్రాంతం నిరుద్యోగులు వాళ్ళకు ఉద్యోగాలు రాక కాలేజీలు పెట్టుకుంటే వాళ్ళకు 1950 రూపాయలు ట్యూషన్ ఫీజు ఇస్తారు. ఏ విధంగా సరిపోతారు 1950 రూపాయలకు? ఏ విధంగా సంవత్సరం పాటు విద్య చెప్పాలి? వాళ్ళందరూ కూడా కార్పొరేట్ కాలేజ్ దగ్గర దోపిడీ చేసుకుంటున్నాయి. వీళ్ళని ఏమంటలేవు, ఆ చిన్న కాలేజీలు కాలేజీ పెట్టుకుంటే వాళ్ళ మీద మీరు ఉక్కు పాదం నొప్పుతారు. ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెరుపుతారంటే, ముఖ్యమంత్రితో సహా మినిస్టర్లతో సహా కలిసి టిఫిన్లు చేసినాక, కార్పొరేట్ యజమానులతోటి కలిసి భోజనాలు చేసిన తర్వాత కలిసి తీరినాక నువ్వు ఏం చర్యలు తీసుకుంటే మాకు ఎట్లా నమ్మకం కలుగుతుంది మేము అడుగుతున్నాం విద్యార్థి ప్రసారం అడుగుతున్నాను. ఇంకొక విషయం అన్న, ఇంకొక విషయం ఈ ర్యాంకుల విషయం. మేము ఈరోజు జెమినీ న్యూస్ ఒక పెద్ద ఎత్తున అంటే ఒక సంచలనాత్మక ఈరోజు డిబేట్ అని నేను భావిస్తున్నాను. ఎందుకు భావిస్తున్నా అంటే, గతంలో పోయినసారి ఎంసెట్ లీకేజ్ అయిందని చెప్పి మేము విద్యార్థి పరిషత్తు మేము ఫ్రంట్ లైన్లో ఉండి ఫైట్ చేసినాం. ఫైట్ చేస్తే రోజు ప్రభుత్వం ఏమన్నది లీకేజ్ కాలేజ్ చెప్పి తీసుకుపోయి మాకు గోల్కొండ జైలు వేసారు, మమ్మల్ని గోల్కొండ పోలీస్ స్టేషన్ వేసారు కేసు పెట్టి. తర్వాత 10 రోజుల తర్వాత లీకేజ్ అయిందని బయటపడ్డది. ఆ రోజు లీకేజ్ ఎవరు చేసారు? ఒక మీడియా చేయలేదు, విద్యార్థి సంఘాలు చేయలేదు, ఎవరు చేయలేదు లీకేజ్. అది బయటపెట్టింది ఎవరంటే ఒక పేరెంట్, సామాన్య పేరెంట్ బయటపెట్టాడు. ఇది కూడా పక్కా ఈరోజు ఒకవైపు పాపిరెడ్డి గారి రిజల్ట్ అనౌన్స్మెంటు, ఒకవైపు ర్యాంకుల అనౌన్స్మెంటు, ఇది చూస్తుంటే ఇది కూడా పేపర్ లీకేజ్ అయ్యిందేమో అనుమానం మాకు కలుగుతూ ఉన్నది. రిజల్ట్ లీకేజ్ కావచ్చు, పేపర్ లీకేజ్ కూడా కావచ్చు, రైట్? అనుమానాలు ఇప్పుడు ఉన్నది. ఎందుకు అప్పుడు 10 రోజుల తర్వాత లీకేజ్ బయట పడ్డది, ఇప్పుడు కూడా మనము ఇన్వెస్టిగేషన్ లోపల పోతే ఖచ్చితంగా నేను చెప్తున్నా పక్కా లీకేజ్ అయిందనే భావన మాకైతే ఉన్నది. దీనిపై ప్రభుత్వం వెంబడి ముఖ్యమంత్రి నోరిప్పాలన్నది, మినిస్టర్లు కాదు నువ్వు, ఎందుకంటే మీ ప్రభుత్వంలో మినిస్టర్లే కలిసి తిరిగినాక ఏముంటుందన్న. మినిస్టర్లు వాళ్ళంతా ముఖ్యమంత్రి నోరిప్పి కార్పొరేట్ విద్యాసంస్థ ఉక్కుపాదం మోపాలి, రైట్ అని మా యొక్క భావన. మధుసూదన్ గారు, ఈవేళ ఈ కాలేజీలకి ఇంతకుముందు మనం గవర్నమెంట్ విభజనకు ముందు ఆంధ్ర సంస్థలు ఇవన్నీ దోచుకుంటున్నాయి, వీళ్ళకి ముక్కుతాడేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈవేళ ఎందుకని కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఇంకొకటి, వీళ్ళు నేరుగా ఏ విధంగా ఇట్లాగ వేస్తే ఇది చట్ట ప్రకారం చెల్లుబాటు కాదు? ఎందుకంటే ఇంతకుముందు హైకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది ర్యాంక్స్ వేయొద్దని. వేయొద్దన్న తర్వాత 10th క్లాసు వాటి దగ్గర సరి చేసి ఇప్పుడు జీపీఏ ఈ సిస్టంలోకి వచ్చారు. ఇప్పుడు వీటిలో ఇక మిగిలింది ఎంసెట్ది ఉంది, ఈవెన్ వాటిలో కూడా ఫస్ట్ సెకండ్ ర్యాంకులు తీసేస్తే ఇప్పుడు మాకు ఇన్ని జీపీఏలు వచ్చినాయి, ఇన్ని 10 to 10 మాకు వచ్చినాయి అనేటువంటి తరహా అడ్వర్టైజ్మెంట్లు అయితే మళ్ళీ రొటీన్గా నడిచిపోతున్నాయి. దీనికి ఎట్లా చెక్ పెట్టగలిగేది అంటే, అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వలస కార్పొరేట్ విద్యా సంస్థల్ని ఇక్కడి నుంచి పొరిమిలు దాటి తరిమి కొడతాం అనేటటువంటిది అందరు చెప్పారు. మేము కూడా చాలా పెద్ద ఎత్తున చేసులు పెట్టుకున్నాం. అంటే నిజంగా కూడా ఏంటంటే, తెలంగాణ వస్తే ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి ఒక మంచి విద్య వస్తుంది అనేటటువంటిది, విద్యా వ్యవస్థలో ఈ కార్పొరేట్ శక్తుల యొక్క ప్రాభావం తగ్గుతుందని కొంతమంది, అదేవిధంగా నీళ్లు నిధులు నియామకాలు ఈ విధంగా రకరకాలైనటువంటిది. మేమంతా స్వచ్ఛంగా విద్యా వ్యవస్థ లోపల పూర్వపు విద్యా వ్యవస్థ, అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పూర్వ వైభవం వస్తుందని భావించాం. కానీ అల్టిమేట్గా మీరు అడిగినారు కాబట్టి, తెలంగాణ వచ్చిన తర్వాత కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క వ్యవహార శైలిలో కానీ ప్రభుత్వము కార్పొరేట్ విద్యా సంస్థల పట్ల అనుసరించేటటువంటి వైఖరిలో కానీ 1% కూడా తేడా రాలేదేమనేటటువంటిది నాకున్నటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయం. ఇంకా కూడా కొన్ని రిలాక్స్గా ఉన్నాయేమని అనిపించింది. అంటే కనీసం 2005 తర్వాత 2013 వరకు ఉద్యమం జరిగినటువంటి నేపథ్యంలో విద్యార్థి సంఘాలు జేఏసీల పేరు మీద ఎక్కడ కాలేజీకి పోతే కనీసం ఒక లెక్చరర్ను తీసేయాలంటే భయపడేవాళ్ళు, కొంచెం ఫీజు కలెక్ట్ చేసే. ఇప్పుడు అటువంటివి ఏమి లేవు, చాలా రిలాక్స్గా. ఇంతకుముందు అయ్యప్ప గారు చెప్పినటువంటి భాష నేను మాట్లాడలేను కానీ, బట్ ఆయన చెప్పిన అభిప్రాయాలన్నీ కూడా కరెక్ట్. సో ఇప్పుడు ఏమైందంటే రిలాక్స్ అయిపోయాం. ఉదాహరణకు నేను ఒకటే ఒక ఉదాహరణ, దాదాపు 2008 ప్రొఫెసర్ దయారత్నం కమిటీ వేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రాక్టికల్ పరీక్షలు అన్నింటినీ కూడా ఖచ్చితంగా జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహించాలని చెప్పేసి
ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత వలస కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా దీన్ని ప్రతి సంవత్సరం ఆపుతున్నాయి అని చెప్పేసి నేను కూడా చేసాము. ఈవెన్ జూబ్లీ హాల్ సాక్షిగా పెద్ద ఎత్తున ఒక టీ న్యూస్లో డిబేట్ కూడా పెట్టాము. కానీ కన్సిక్వెంట్గా రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇప్పుడైతే ఆ రాష్ట్ర విద్యా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పటికీ కూడా జంబ్లింగ్ పద్ధతి పైన మంత్రి నోరు ఇప్పనే ఇప్పడు. ఒకటి. రెండవది, ఖచ్చితంగా ఈరోజు ఆన్లైన్ అడ్మిషన్ల గురించి అయ్యప్ప గారు చెప్పారు. నిజంగా కూడా ఆన్లైన్ అడ్మిషన్లు అనేది ఎవరికి అవసరం అంటే ఇంటర్మీడియట్లు అవసరం. అవసరం లేనటువంటి JNTUలో నువ్వు ఆన్లైన్ అడ్మిషన్ చేస్తుంది. డిగ్రీ ఎవరు అడగలేదు, నీ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఆన్లైన్ చేస్తుంది. కానీ ఈరోజు ఇంటర్మీడియట్లో బినామీల పేరు మీద ఏ కాలేజీలో ఎన్ని ఉన్నాయో తెలియదు. నీకు 7 సెక్షన్లు స్టార్ట్ అయితే నువ్వు 14 సెక్షన్లు తీసుకుంటున్నావు. తర్వాత విద్యార్థులు 2 సంవత్సరాలు చదివిన తర్వాత అల్టిమేట్గా ఆల్ టికెట్ రాలేదంటే నీకు గుర్తింపు లేదని ఇంటర్మీడియట్ బోర్డు చెప్తే శ్రీవాసవి వనస్థలిపురం కాలేజీల విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు. సో ఇటువంటి అనేక రకాలు. అదేవిధంగా 350,000 ఈ రాష్ట్రంలో ఒక్క మెడిసిన్కి తప్ప దేనికి కూడా 350,000 ఫీజు లేదు. ఆ విధంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాడు వసూలు చేస్తున్నటువంటి క్రమంలో వీటన్నింటినీ రెగ్యులేట్ చేయడానికి ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ఉపయోగపడుతుంది. KG to PG వరకు మీరు అన్ని రకాలైనటువంటి సంస్కరణలు అంటున్నారు. కానీ ఈరోజు ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి మేము ఆహ్వానించాం, విద్యార్థులు హర్షం ప్రకటించాయి, ప్రైవేటు యాజమాన్యాలు ఎవరైతే నాన్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో వాళ్ళు కూడా ఆహ్వానించారు. కానీ అల్టిమేట్గా గవర్నమెంట్ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. నిజంగా కూడా ఎంత బాధాకరం అంటే ఈరోజు ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకుండా దాదాపు 10 రోజులైంది 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చి మెమోలు పట్టుకొని విద్యార్థులు రోడ్ల పొంటి తిరుగుతూ ఉంటే ప్రైవేట్ వాడేమో అడ్మిషన్లు చేసుకుంటున్నాం. ఏమని కార్పొరేట్ విద్యా సంస్థలు అయితే నేను ఒక హైదరాబాద్ సిటీలోనే దాదాపు 75 బ్రాంచుల లోపల దర్జాగా 1st ఇయర్ క్లాసెస్ ప్రారంభమైంది. దాదాపు నాకు తెలిసినటువంటి అయ్యప్ప స్వామి సొసైటీలో సోకాల్డ్ చైనా బ్యాచ్లో 50% సిలబస్ కూడా అయిపోయింది. కానీ ఇప్పటివరకు మేము అడ్మిషన్ తీసుకునేటటువంటి దుస్థితి లేదు. అసలు ఎందుకు ఏ సమస్య మిమ్మల్ని దానికి ఆపుతుందనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఆన్లైన్ అడ్మిషన్లు చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత ఈరోజు ఏదో ఒక శక్తి అడ్డుపడుతుంది అనేటటువంటిది నిజంగా కూడా కొంతమంది బయట మాట్లాడుతున్నట్టు ఏంటంటే ఆన్లైన్ అడ్మిషన్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెయ్యదు అనేటటువంటి ఒక అభిప్రాయం వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలపైన ఖచ్చితంగా ఒక నియంత్రణ పెట్టాలి. అదేవిధంగా ఇటువంటి ర్యాంకుల విషయం, మీకు ఈ రాష్ట్రంలో 10th క్లాస్లో మార్కులు ఇచ్చారు, మార్కులు తీసేసి గ్రేడింగ్లు పెట్టిన తర్వాత ఆ గ్రేడింగ్ సిస్టమ్ తోటి ఈ యొక్క 10th క్లాసు పరీక్ష ఫలితాలను గత 10 సంవత్సరాలుగా శాసిస్తున్నటువంటి ఒక విద్యా సంస్థ తెరమరుగైపోయి ఇంకొక విద్యా సంస్థకి సబ్సిడరీ ఇండస్ట్రీగా మారిపోయినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియట్లు కానీ ఇటువంటివి కానీ ఈ ర్యాంకులకు సంబంధించినటువంటి కనుక చేయడము, విద్యార్థులను అమ్మడము కొనడం అనేటటువంటి వాటిపైన సరి అయినటువంటి నియంత్రణ పెడితే ఖచ్చితంగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలపైన ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. KG to PG తర్వాత కానీ ముందు ఈ విద్యా సంస్థల నియంత్రణ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రయారిటీ ఇష్యూగా తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కార్పొరేట్ దోపిడీకి అసలు చెక్ పెట్టేది ఎవరు? ఇక్కడ రమేష్ గారు, ఈ గతంకి ఇప్పటికీ కూడా ఆ రోజుల్లో కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, లేదా ప్రైవేటీ వేరే ఉన్నాయి. ఈ వేళటికి వచ్చేటప్పటికి అసలు చదువుకోవడానికి ఈ కాలేజీ ఈ స్కూల్ తప్పించి ఇంకోటి లేని పరిస్థితులకు వచ్చింది. ఈవెన్ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్లు లేని పరిస్థితి. ఇప్పుడు పేరెంట్స్కి ఫ్యూచర్ ఏంటి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళాలంటే? అంటే ప్రభుత్వ విద్యా సంస్థలు ఎప్పుడైతే వెనకబట్టి పట్టినాయో, అంటే ప్రభుత్వ విధానాలు దీనికి లింక్. అసలు ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీలు మూతపడడానికి ప్రభుత్వ విధానాలే కారణం. ఎందుకంటే ప్రభుత్వ వాళ్ళు ప్రణాళికబద్ధంగా ప్రభుత్వ ఎడ్యుకేషన్ బాగు చేయడానికి ఏం చర్యలు తీసుకోలేదు గత అనేక సంవత్సర శతాబ్దాలుగా. అయితే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే తెలంగాణలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలే అనివార్యం అయ్యే దిక్కు అన్నట్టుగా చేయడానికి ఓ పక్క ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇవాళ కనుక మనం పరిశీలిస్తే అత్యధిక మంది ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆయా రాజకీయ పార్టీతో సంబంధం ఉండి వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బు తీసుకుని గెలిచినటువంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏంది వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా ఉండటానికి విధానాలు తీసుకొచ్చే దానికోసం ప్రయత్నం చేస్తారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మన తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో వీసీ గారి ఆధ్వర్యంలో ఫీజుల నియంత్రణ కోసం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ వేసినప్పుడు మీ విద్యార్థి సంఘాలుగా SFI కూడా మేము కొన్ని సవరణలు వేసాం. ఎట్లా విద్యా ఒకవేళ కనుక ఫీజుల నియంత్రణ చట్టం తీసుకోవాలి చెప్తే ఎలా తీసుకురావాలని చెప్పేసి దాంట్లో ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్లు అందరూ కలిసి ప్రభుత్వం కుమ్మక్కయ్యి దాన్ని ఇప్పుడు బయటకు రాకోకుండా దాన్ని
డిలే చేసేదానికోసం ప్రయత్నం జరుగుతుంది. అంటే ప్రభుత్వ విధానాల్లో స్పష్టంగా కనిపించేది ఏంటంటే కోర్టు ఆర్డర్ కూడా వేసింది. కోర్టు ఆర్డర్ అసలు విచిత్రం ఏంటంటే తెలంగాణ వస్తే ఇప్పుడు మల్సూన్ రెడ్డి సార్ చెప్పినట్టు తెలంగాణ వస్తే బాధలు పోతాయి, తెలంగాణతో విద్యారంగం బాగుపడుతుంది, అందరికీ విద్య వస్తుంది, తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది అనుకున్నటువంటి అందరి భ్రమలు పటాపంచలు అయిపోయినాయి. ఇక మూడేళ్ళు అవుతుంది, కేజీ టూ పీజీ అనేది కేజీ కాదు కదా, కనీసం పావు కేజీ కూడా ప్రారంభం కాలేదు. ఇది నగ్న సత్యం. మీరు ప్రకటించుకుంటూ పోతున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ మన గురుకులాలని చెప్పేసి ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం తప్ప ఎక్కడైనా ప్రభుత్వ బడులను బాగు చేసేదానికి ప్రణాళిక ఉందా? ప్రభుత్వ జూనియర్ కాలేజీలను బాగు చేయడానికి ప్రణాళిక ఉందా? సారు అదంతా చెప్తాడు, తర్వాత మాట్లాడాలి. అసలు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యం ఇవాళ సాగు దెబ్బ కొట్టే పరిస్థితికి వచ్చింది. అంటే ఇవాళ ఇవన్నీ మూసేయటం, నినగాక మొన్న 4673 స్కూళ్ళు మూసేయడానికి ప్రభుత్వ రంగం సిద్ధం చేసింది. అంటే ఒక పక్కత ప్రభుత్వ స్కూళ్ళు మూసేయటం, డిగ్రీ జూనియర్ కాలేజీలు మూసేయటం, లెక్చరర్లు పెట్టుకోకుండా చేయటం, ఉపాధ్యాయులు లేకుండా చేయటం, సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఏంటంటే నాకు తెలిసి దాదాపు ఒక 10-15 సార్లు మెట్టుకాయలేసింది. అసలు తెలంగాణలో ప్రభుత్వ విద్యారంగాన్ని బాగు చేయడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? ఎందుకని తల్లిదండ్రులు ఇవాళ బయటకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు? ఎందుకని ఇవాళ బడిడి పిల్లలు బడికి దగ్గర కాకుండా బాలకార్మికులు మిగిలిపోతున్నారు? అసలు ప్రభుత్వ విద్యారంగాన్ని బాగు చేయడానికి మీ దగ్గర ఉన్న చర్యలేంటో, ఎందుకు ఉపాధ్యాయులు పెట్టలేదని సుప్రీంకోర్టు ఎన్నికలు మొట్టకాయలేసిన ప్రభుత్వానికి ఏమాత్రం చలనం రావటం లేదు. ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు సీనియర్ మంత్రి గారు కడియం శ్రీహరి గారు, ఆయన గతంలో కూడా విద్యాశాఖ మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. మరి ఆయన ఎందుకని విద్యారంగంలో సంస్కరణలు అని చెప్పేసి బయట నెలకో ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం ఆర్భాటంగా బాగా చేస్తుందని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారం తప్ప నిర్దిష్టమైనటువంటి ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం దగ్గర ఒక కార్యాచరణ లేదు, భవిష్యత్తులో కూడా అది రాబోదు. ఎన్నికల ముందు ఏదో ఒకటి చేసి మీ మళ్ళీ ఎన్నికలు పోవడానికి రేపు 19 ఓట్లు అడగడానికి కొంత తాత్కాలికంగా ఏదో చేస్తాం తప్ప నిజంగా ప్రభుత్వ విద్యారంగం గురించి ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేదు. ఇంకోటి దాంతోపాటు ఇవాళ తల్లిదండ్రులు మొత్తం కూడా కార్పొరేట్ విద్యాసంస్థల వైపు, స్కూళ్ళ వైపు, కాలేజీల వైపు చూడడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వమే ప్రణాళికబద్ధంగా ప్రభుత్వ విద్యారంగంలో నాణ్యత లేదు, ఉపాధ్యాయులు లేరు, అసలు చదువులే సక్రమంగా లేవని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారాన్ని ఇవాళ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. వాస్తవంగా అదే జరిగింది. కాబట్టి అనివార్యంగా ఇవాళ తల్లిదండ్రులు ఏం చేయాలి? ఇవాళ లక్షల రూపాయల ఫీజులు ఉంటాయని తెలిసినప్పటికీ ఇవాళ అనివార్యంగా అయిన ఇవాళ కార్పొరేట్ డిగ్రీ అప్పులు చేసి ఇవాళ తెలంగాణలో ఆత్మహత్యలు పెరిగిపోయినంటే రైతాంగం ఆత్మహత్యలు అప్పులు ఒకటే కారణం కాదండి. ఇవాళ చదువుకోవడానికి వాళ్ళు పండించినటువంటి పంట గిట్టుబాటు ధర రాక దాంతోపాటు వచ్చినటువంటి దాంట్లో పిల్లగాలను సాధించలేక కూడా ఆత్మహత్యలు జరిగినటువంటి స్థితి తెలంగాణలో ఉంది. అది సుప్రీంకోర్టు కూడా గతంలో ఈ రకమైనటువంటి కామెంట్ చేసింది. ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇవాళ తల్లిదండ్రులు ఏదో ఒకటి, తల్లిదండ్రుల లోపాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఇవాళ ప్రభుత్వ విద్యారంగంలో పోతే కొన్ని ప్రమాణాలు ఉంటాయి, ప్రభుత్వ విద్యారంగంలో పోతే నాణ్యమైన విద్య అందుద్దని చెప్పేసి అట్లాంటి స్థితి ఇవాళ ఉన్నది. అది ప్రభుత్వ జూనియర్ కాలేజీలు చూసినా అర్థమవుతుంది. ఇవాళ నిజాయితీగా పనిచేసేటువంటి ప్రభుత్వ స్కూళ్ళలో కూడా ఆ స్థితి ఉన్నది. మనం పరిశీలిస్తే 10th కానీ 10th కానీ రిజల్టు బాగా వచ్చిన రిజల్ట్ ఎక్కడ వచ్చిందంటే ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో వచ్చింది, దాంతోపాటు ప్రభుత్వ కొన్ని స్కూళ్ళలో వచ్చింది, గురుకులాలలో వచ్చింది. ఈ స్థితి ఎందుకు వచ్చింది అంటే ప్రణాళికబద్ధంగా అక్కడ కృషి జరుగుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి వైఖరి తీసుకోవాలి. దాంతోపాటు తల్లిదండ్రులు కూడా ఏం చూస్తున్నారంటే ఇవాళ ఎక్కువ ఫీజులు పెడితే అదొక మంచి ఎడ్యుకేషన్ అన్నట్టు ఒక స్టేటస్గా ఫీల్ అవుతున్నది. దీన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నది, దానికి అనుకూలంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ మీడియాని కట్టుకొని ఒక ప్రచారం, పత్రికలలో ప్రకటనలు ఇవాళ లక్షల రూపాయలు ఇచ్చి ప్రకటనలు ఇస్తున్నారు. అంటే ఒక మంచి, ఇప్పుడు మీరు ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు ఇవాళ నారాయణ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థల్లో పేరు మోసినటువంటి విద్యా సంస్థల్లో లక్షల మంది విద్యార్థులు చేరుతున్నారు. మీరు పాస్ పర్సంటేజ్ మొత్తం బహిరంగం ప్రకటించండి. రైట్. కానీ ఇది మేము అన్ని సంఘాలు ఎస్ఎఫ్ఐ అయినా ఏవీపీ అయినా ఎవరైనా ఇవాళ సవాల్ చేసేది ప్రభుత్వానికి, మీకు దమ్ముంటే మీరు ప్రకటనలు బయటికి ప్రకటించండి. అంటే మీరు క్రీమ్ స్టూడెంట్స్ని ఒక 10 పెడతారు కదా, వీళ్ళు ఎందుకు పెట్టరు? గవర్నమెంట్ అయితే ఏ స్కూల్ది ఏంటనేది రిజల్ట్ అనౌన్స్ చేస్తుంది. అవును, గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రకటిస్తుంది. అంటే లోస్కూల్ అనేది చూడండి, అంటే ప్రభుత్వ అధికారులు ఇంటర్మీడియట్ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య ధోరణి ఉందనేది దీనికి ఇంతకంటే ఉదాహరణ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలో నాణ్యమైన విద్య అందుతుంది అనుకుంటే ఎంతమంది పాస్ అవుతున్నారని చెప్పాలి? అంటే ఇవాళ మీరు లక్షల రూపాయలు ఫీజులు పెట్టడానికి మీకు అవకాశం ఎవరు ఇచ్చారు? అసలు ఆ స్వేచ్ఛ మీకు ఎక్కడిది? అందుకని ఇవాళ విద్యా వ్యాపారం కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారానికి ఇవాళ ప్రభుత్వ విధానాలు ఒకటి, దాంతోపాటు ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇంటర్మీడియట్ బోర్డుల యొక్క ఉదాసీన వైఖరి ఇవన్నీ కూడా ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా మేము చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా విద్యా వ్యాపారం, విద్యా దోపిడీ విపరీతంగా పెరిగిపోతున్నది. కాబట్టి ఇవాళ మార్కుల ర్యాంకుల కోసం మర యంత్రాలక విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇవాళ ఆత్మహత్యలు కానీ ఇతరత్ర అనేక రకాల ఇబ్బందులు కానీ ఫోన్లు అన్ని సంఘాలకు, ఎస్ఎఫ్ఐ కూడా మార్కులు మన ఎగ్జామ్స్ ముందు అసలు సమ్మర్లో క్లాసులు పెట్టడానికి అవకాశం లేదని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కడైనా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం ఉన్న, అధికారులకు ఏమాత్రం నీతి నిజాయితీ ఉంటే ప్రకటన తప్ప అశోక్ కుమార్ అనేటువంటి ఒక ఇంటర్మీడియట్ బోర్డు కమిషనరు
ఆఫీసులో కూర్చొని ప్రకటన చేయటం తప్ప హైదరాబాద్లో కొన్ని వందల కాలేజీలు బాహటకంగా క్లాసులు నడిపినటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరిచ్చాడు నడుపుతున్నాయి, నడిపారు అసలు. దీని మీద ఒక్కసారి కూడా కమిషనర్ ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు, ఒక్క కాలేజీని కూడా సీజ్ చేయలేదు, ఒక కాలేజీని కూడా ఒక నోటీస్ ఇవ్వలేదు. అంటే ఇంత దరిద్రంగా కాలేజీల యొక్క విద్యా వ్యాపారాన్ని కొనసాగుతుంటే నారాయణ చైతన్య లాంటి బలిసిన ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంటే మీ చేతగానితనం ఒక పక్క కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రభుత్వాలు కూడా చూసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాయి. ఓట్లు సీట్లు 2019లో గెలవటం యొక్క ప్రణాళిక తప్ప ప్రభుత్వానికి విద్యారంగం మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరి లేదు. విద్యారంగాన్ని బాగు చేయాలనేటువంటి ఒక కనీస సోయి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి కానీ ప్రభుత్వానికి కానీ లేదు. మేము కోరేది ఏంటంటే ఇవాళ తెలంగాణలో విద్యారంగం అభివృద్ధి కావాలంటే మీరు ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయండి. మీ గుడుల మీద ఉన్న ప్రేమ బడుల మీద లేదు. రైట్. కాబట్టి ఇవాళ ఇంటర్మీడియట్ కాలేజీలు అధ్వాన స్థితిలో ఉన్నాయి, యూనివర్సిటీలు అధ్వాన స్థితిలో ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు అధ్వాన స్థితిలో ఉన్నాయి. డిగ్రీ కాలేజీలు ఆన్లైన్ విధానం పెట్టారు. ఎవరి కోసం పెట్టారు? రీయంబర్స్. ఇవాళ డిగ్రీ కాలేజీలు యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఏంటంటే మాకు ఈ ఆన్లైన్ విధానం వల్ల నష్టం తప్ప లాభం లేదని చెప్పి చెప్తున్నారు. అంటే మీరు చేసేటువంటి ప్రయోగాలు ప్రణాళికలు విద్యారంగం అభివృద్ధి వైపు తీసుకుపోయే విధం తప్ప విద్యారంగం వినాశనం తీసుకుపోయే వైపు ఉండొద్దు అనేది మేము చెప్పదలుచుకున్నది. రైట్. ఒకసారి పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం. హరినాథ్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. హరినాథ్ గారు చెప్పండి. నమస్తే అండి, నా పేరు హరినాథ్ అండి. నమస్తే, చెప్పండి. ముఖ్యంగా చెప్పాలంటే మన రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వానికి కానీ ఈ విద్యా అనే దాని మీద. నమస్తే అండి, నా పేరు హరినాథ్. మీరు టీవీ మ్యూట్ చేసి నేరుగా ఫోన్ లో మాట్లాడండి, మీరు ఆల్రెడీ లైవ్ లో ఉన్నారు, చెప్పండి. ఓకే అండి. ముఖ్యంగా చెప్పాలంటే మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఎన్నుకున్న నాయకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ముఖ్యంగా ఈ విద్య అనే దాని మీద. హలో, చెప్పండి చెప్పండి. ముఖ్యంగా ఈ విద్య అనే దాని మీద ఎవరికి బాగు చేయాలి, యువతరానికి మార్గదర్శకంగా నిలవాలి. రేపు మన రాజకీయాల్లో మనం ఏం చేస్తున్నాం అనేది ఎవరికి అవగాహన లేకుండా పోతుంది. ముఖ్యంగా ఏదో రాజకీయాల్లోకి వస్తున్నాము, సంపాదించుకుంటున్నాము, మనకెంత, మన పిల్లలకెంత, మన పిల్లలు మన కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారా, వాళ్ళు బిఎండబ్ల్యూ కార్లు కొనిచ్చామా అనేది కానీ, పేదవాడి పిల్లవాడు ఎక్కడ చదువుతున్నాడు, వాడు ఏం కష్టపడి చదివించుకుంటున్నాడు, ఒక పేదవాడు పిల్లవాడు చదివించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉందా రైట్ అనేది ఎవరు ఆలోచన చేయట్లేదు. నిజంగా ఒక మధ్య తరగతి కుటుంబంలోంచి ఒక పిల్లల్ని చదివించాలంటే ఎంత సఫర్ అవుతున్నారంటే వాళ్ళు ఇంట్లో తినడానికి లేకపోయినా సరే రైట్ వాళ్ళు అప్పులు చేసి, అవును, అప్పులు చేసి స్కూల్ ఫీజులు కట్టలేక ఆ పిల్లల్ని చదివించలేక చివరికి భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఎన్నో కార్పొరేట్ స్కూల్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, ఎవరికి తెలియదండి. థ్యాంక్ యూ అండి హరినాథ్ గారు. శ్రీనాథ్ మహబూబ్ నగర్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనాథ్ గారు చెప్పండి. హలో సార్, శ్రీనాథ్ సార్ మాట్లాడు. చెప్పండి. హలో శ్రీనాథ్ గారు చెప్పండి. రైట్, శ్రీనాథ్ గారు మళ్ళీ మీతో టచ్లో ఉంటాం. చెప్పండి. ఒకటి, ఇంతకుముందు పేరెంట్ అన్నట్టు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడకంటే ముందు తన డ్రైవర్ బాలయ్య కొడుకు నా మనవడు, బాలయ్య మనవడు నా మనవడు ఒకటే విద్యా సంస్థలో చదవాలని చెప్పి చెప్పాడు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలుసు. ప్రభుత్వం ప్రకటనలు తప్ప ఫలితాలు లేని చిన్నగా అడిగేది. ఇక్కడ గవర్నమెంట్ నేరుగా ఇవాళ స్కూల్ ఈ కాలేజెస్లో వీటిలో వాస్తవంగా అయితే పూర్తి ఫిల్టర్ చేసి హయ్యెస్ట్ ర్యాంక్స్ వచ్చి హయ్యెస్ట్ మార్కులు వచ్చినటువంటి వాళ్ళే లెక్చరర్లు అవుతారు. అవును, మామూలు వీటిట్లో అయితే కనుక తప్పిన వాళ్ళకు కూడా మనకి నచ్చితే కనుక పోస్టింగ్లు ఇచ్చే. అట్లాంటిది ఆ గ్యాప్ తెలిసి కూడా ఎందుకు వెళ్తారు తల్లిదండ్రులు? వాస్తవానికి ఇంతకుముందు బ్రదర్ అన్నట్టు గవర్నమెంట్ జూనియర్ డిగ్రీ కాలేజీలో గోల్డ్ మెడలిస్టులు చాలా మెరిట్ స్టూడెంట్స్ జాబులు చేస్తారు. వాళ్ళంతా కూడా వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళతోటి వాళ్ళకు సూచనలు తీసుకుంటే కార్పొరేట్ కళాశాలను ఒక 2-3 సంవత్సరాలు కథం చేయొచ్చు రాష్ట్రంలో. రైట్. కానీ ప్రభుత్వం వాళ్ళకి స్వేచ్ఛలు ఇయ్యదు. వాళ్ళకి పనికి వాళ్ళ ఇంతకుముందు ఒక సునీత మేడం అని చెప్పి కమిషనర్ ఉండే, గవర్నమెంట్ లెక్చరర్ డ్రెస్సులు వేసుకోవాలి, గవర్నమెంట్ కాలేజీల లెక్చరర్లు అజ్జేయాలి ఇజ్జేయాలి అని చెప్పి పనికి అంటే అనవసర నిర్ణయాల వల్ల వాళ్ళని సైడ్ ట్రాక్ పట్టించి వాళ్ళని పని చేయనీయకుండా వాళ్ళ యొక్క సూచనలు చేయకుండా ప్రభుత్వం విద్యావేత్తల సూచనలు పాటించుంటే వాళ్ళ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ టీచర్లు లెక్చరర్ల సూచనలు పాటించుంటే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడదు. ఒకటోది ఇంకో విషయం అన్న మేజర్ విషయము, ఒక విద్యా సంస్థ ఏర్పాటు చేయాలంటే సొసైటీ పేరు మీద సొసైటీ ఫామ్ చేసుకొని ఏర్పాటు చేయాలి.
సొసైటీ నామ్స్ ఏం చెప్పింది, సొసైటీ యాక్ట్, ఇండియన్ సొసైటీ యాక్ట్ ఏం చెప్పింది, 5% మాత్రమే లాభాలు తీసుకోవాలి, మిగతా మొత్తం కూడా ఖర్చు చేయాలని చెప్పింది. ఇప్పుడు ఇట్లా నారాయణ, శ్రీ చైతన్య, గాయత్రి, వేలాసిరి దీనిలో మీద ఇట్లా ఒకవేళ సొసైటీ ఫామ్ చేసుకొని ఏర్పాటు చేసిన కళాశాల మీద ఇట్లా లెక్కలు బయటికి తీస్తే చచ్చిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి మీద శిక్ష పడుతుంది, చంద్రబాబు నాయుడుకి శిక్ష పడుతుంది, ఇప్పుడు కేసీఆర్ కూడా జైలుకు పోతుంది. ఎందుకంటే అన్ని బయట పడతాయి, ఎవరు వాడాలి, ఏంది ఎవరిది ఏంది ఏం కదా మొత్తం బయట పడినప్పుడు ఆటోమేటిక్ కమిషనర్లతో సహా అందరూ పోవాల్సిందే. పెద్ద దోపిడి ఇది. ఈ దోపిడిని అడ్డుకోవాలంటే దమ్మున్న ప్రభుత్వం ఏర్పాటు కంటే ముందు ఆంధ్ర విద్యాసంస్థ రెచ్చగొట్టింది, తెలంగాణ ప్రధాని కానీ రెచ్చగొట్టాడు. ఆ రోజు రెచ్చగొట్టి ఏర్పడిన తర్వాత వాళ్ళు 30% ఫీజులు, తెలంగాణ వాళ్ళు 30% ఫీజులు పెంచారన్న. 30% ఫీజులు పెంచినప్పుడు నువ్వు అంటే పేరెంట్స్కి చెప్పకుండా 100,000 రూపాయలు సెకండ్ ఇయర్ ఫీజు అని చెప్పి జాయిన్ అయ్యేటప్పుడు, సెకండ్ ఇయర్ వచ్చిన 150,000 ఫీజు చెప్పిండు, వాడు ఫస్ట్ ఇయర్ తీసుకుపోయి సెకండ్ ఇయర్ వేరే దగ్గర జాయిన్ చేయలేడు. ఎందుకంటే స్టూడెంట్ ఒక వాతావరణానికి సెట్ అయిన తర్వాత ఇంకో దానికి పోలేడు. అన్నా నిజం చెప్తున్నా, ఇక్కడ మెడ్చల్ దగ్గర నారాయణ కాలేజీలో ఒక కిరాణం కొట్టు నడుపుకుంటే ఒక పేరెంటు అప్పు చేసి 50,000 అప్పు చేసి కాలేజీలో జాయిన్ చేస్తే 30,000 కట్టని కారణంగా పోయిన సంవత్సరం ఆగస్ట్ నెలలో ఏమేమి నాయన 30,000 కట్టలేడని చెప్పి పేరెంట్ను బయట నిలబెడితే పైన సెల్లార్లకు దుంకి చచ్చిపోయిందన్న. చచ్చిపోతే శవాన్ని కూడా చూయనియలే, రాత్రి 12 గంటల వరకు శవాన్ని చూయకపోతే మేము పోయి ఇష్యూ చేస్తే అప్పుడు శవాన్ని ఆన్వర్ చేసుకొని పొద్దు అలా. నిన్న కేసీఆర్ గారు నేను పోలీసులను అనుమాన పడతలేను, చాలామంది పోలీస్ ఆఫీసర్ కూడా న్యాయంగా పనిచేస్తారు. ఈరోజు పోలీసులను ఎనికటికి రజాకార్ల రాజ్యంలో, నిజాం రాజ్యంలో పోలీసులు అడ్డం పెట్టుకొని బ్రిటిష్ వాళ్ళు పాలించారు. ఇప్పుడు కూడా సేమ్ అదే కేసీఆర్ అన్న, ఒక నిమిషం చెప్పనివ్వాలి. కేసీఆర్ కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని ఈరోజు కార్పొరేట్ కాలేజీలో క్లాసులు జరుగుతాయి కదా, నేను రేపు పొద్దున్న ఇష్యూ చేస్తా, మా విద్యార్థులు మొన్న సమ్మర్ క్లాస్లో 30-40 కాలేజీల ముందు ఇష్యూ లొల్లి చేస్తే కాలేజీ క్లాసులు బంద్ చేయాలని చెప్పి ఇష్యూ చేస్తే అమ్మాయిలు ఫోన్ చేశారు, 12 రాత్రి ఫోన్ చేశారన్న. నేనేం మాట్లాడినా, అన్న మేము చచ్చిపోతామన్నా, బతకలేకపోతున్నామన్నా, ప్లీజ్ అన్న వదిలిపెట్టండి అన్న అని చెప్పి ఫోన్ చేస్తే మేము పొద్దున్నే మా కార్యకర్తలు కాలేజీకి పోతే పోయి ఏసీపీ డీసీపీ లెవెల్ ఆఫీసర్లు వచ్చి స్టేషన్లు వేసి ఏం పనరా మీకు ఓనికి అని చెప్పి విద్యార్థి నాయకులను మాట్లాడితే ఎక్కడ పోతుంది సమాజం అడుగుతున్నా. రైట్ రైట్, ఒక్కసారి వాటి దగ్గరకు వద్దాం. శ్రీనివాస్ తణుకు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు, శ్రీనివాస్ గారు చెప్పండి. సాయి గారు నమస్తే అండి. మేము చాలా సార్లు మీకు ట్రై చేసాము, అదే మీ స్థితి చాలా బాగుంటది. సామాన్యమైన బస్ డ్రైవర్ అండి. ఓకే ఓకే, చెప్పండి శ్రీనివాస్ గారు. మీ స్థితి అయితే మీరు అన్ని నిర్మాణం మా బాగా మాట్లాడతారు. ఓకే, మీకు చాలా సార్లు ట్రై చేసి సంతోషం ఇవ్వాలి చాలా దొరికింది. ఓకే, అది ఇప్పుడు పేరెంట్స్ స్కూల్ విషయంలో కానీ ఒక బస్ ఒక కాపరేట్ సంస్థ ఉందండి. కాపరేట్ సంస్థ ఉన్నప్పుడు ఒక టైమింగ్స్ విషయంలోను ఒక పేరెంట్స్ ఒక స్కూల్ బస్ డ్రైవర్ ని నిర్బంధిస్తారు, కానీ ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాకు ఈ టైం పడతారు, మేము ఈ పిల్లల్ని ఈ టైం పంపలేకపోతామని చెప్పేసి ఎవరో మాట్లాడతారు. పైన అధికారులు కూడా ఈ టైంకి మేము స్కూల్ పెడతాం, ఈ టైంకి వదులుతామని ఎవరో కూడా చెప్పరు. కానీ ఇది స్కూల్ డ్రైవర్లు వచ్చేటప్పటికి పొద్దున్న 7 గంటలకు వచ్చేస్తాం, 6:30కి వచ్చేస్తాం అని చెప్పి డ్రైవర్ల మీద ఇబ్బంది పడతారు. కానీ రైట్ రైట్, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. సుబ్బయ్య జగిత్యాల నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు, సుబ్బయ్య గారు చెప్పండి. హలో సుబ్బయ్య గారు చెప్పండి. సరే, విద్యా వ్యవస్థ గురించి సరి ఈ ప్రభుత్వానికి అవగాహన లేదు. ఒక చిన్న ఉదాహరణ సార్, 10th క్లాస్ రిజల్ట్ అప్పుడు 15 రోజులలో డిఎస్సి పడుతుంది నడిచిండు. ఇవాళ మీ స్క్రూనింగ్ టీవీలో దానిపైన డెడ్ లైన్ ఇంకా నేను చేయలేను అని ఇచ్చాడు సార్. ఈ విద్యా వ్యవస్థ మారదు సార్. ఎవరిది లోపం? సీనియర్ మోస్ట్ మంత్రి ఉన్నారు కదా, దీని మీద చిత్తశుద్ధి లేదు. గవర్నమెంట్ స్కూల్ల విన గానీ కాలేజీల విన గానీ లేదు. వాళ్ళ సొంత ఎమ్మెల్సీలు ఎంపీలు వాళ్ళ కాలేజీలు కార్పొరేట్ కాలేజీలకు దూరం చేస్తున్నాయి. వాళ్ళ నుంచి వచ్చేటువంటి 40 ఫండ్ ఏదో దాని కొరకే తప్ప సామాన్య ప్రజల విద్యార్థుల విన రైట్ రైట్. థ్యాంక్ యూ అండి సుబ్బయ్య గారు. సాంబశివరావు సత్తెనపల్లి నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు, సాంబశివరావు గారు చెప్పండి. చెప్పండి. ర్యాంకులు 1, 2, 3 అని టీవీలో బాపుతా ఉంటారు నారాయణ చైతన్య అని. నారాయణ చైతన్య రెండు కలిపి పెడతారు, అసలు ఆ సంస్థ ఎక్కడుందని జనాలకు అనుమానం సార్. దాని గురించి రాయ్ గారు మీరు క్లారిటీ ఇవ్వండి సార్. చైతన్య వేరు, నారాయణ వేరు అండి, వాళ్ళిద్దరు కలిసిపోయారు కాబట్టి చైనా అని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు స్టేట్ ర్యాంక్ 1 వచ్చింది నారాయణకో చైతన్యకో కూడా తెలియదు అంటున్నారండి. ఆ కాలేజీ ఎక్కడుందనేది జనాలకి డౌట్ సార్, అదొకటి క్లారిటీ ఇవ్వండి మీరు. వాళ్ళు ఎటు కూడా ఎవరు. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది ర్యాంకుల్లో చైతన్యకు వచ్చిందో నారాయణకు వచ్చిందో తెలియదు,
వస్తే ఫస్ట్ టు సెకండ్ థర్డ్ అనేసి అటు చైతన్య నారాయణ అంటారు, ఇదేం లెక్క అని. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే శ్రీ చైతన్య నారాయణ అనేది సిహెచ్ఐ అంటే చైతన్య, ఎన్ఏ అంటే నారాయణ. సో చైనా అనేటటువంటి పేరు మీద ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉండేటటువంటి మెరికలైనటువంటి విద్యార్థులు, మీరు మేము ఇద్దరం కలిసి కొన్నటువంటి విద్యార్థులు అందరినీ తీసుకొని వచ్చి అక్కడ పెట్టి విద్యాభ్యాసం నేర్పి వచ్చినటువంటి ర్యాంకులు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, నేను క్లెయిమ్ చేసుకోవచ్చు. సో బైపీసీ అయితే శ్రీ చైతన్య నారాయణ, ఒకవేళ ఎంపీసీ అయితే నారాయణ శ్రీ చైతన్య. సో అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఇవ్వాలనేది ఒకటి. రెండవది, మీరు 500,000 ఒక ఎంప్లాయీని కొని ఒకటి 20,000 ఇంతకుముందు అయ్యప్ప గారు చెప్పారు, ఒక లెక్చరర్ని తీసుకుపోయి విజయవాడలో నిర్బంధించి లాస్ట్కి అది వెలాసిటీ అండ్ నారాయణ మధ్యలో మొదలైంది. సో ఇటువంటివన్నీ లేకుండా చేసుకొని కొన్ని రకాలైనటువంటి, మీకు ఇప్పుడు మీకు తెలుసు కదా దానికి సంబంధించినటువంటి సిండికేట్ అంటే సారా సిండికేట్లు, తర్వాత ఈ అదేవిధంగా ఇస్కటి సిండికేట్లు ఇవి చూసినాం. ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ సిండికేట్లు వచ్చినాయి. సో ఆ విధంగా కాబట్టి ఆయనకు చెప్పేటటువంటిది ఏంటంటే శ్రీ చైతన్య ఇందులో ఇది చీటింగ్ అవ్వదు అంటే చైతన్యలో చదివిన వాళ్ళు చైతన్య ర్యాంక్ వేసుకోవాలి, నారాయణ వేసుకోవాలి. ఇప్పుడు మీరే గవర్నమెంట్ కాలేజీలో ఉంది, గవర్నమెంట్ అనేది ఓవరాల్గా అన్ని కాలేజీలు ఒకటే, మీరు మొత్తం ర్యాంకులు మీరే వేసేసుకోవచ్చు కదా, అట్ట ఎందుకు వేసుకోరు? అది అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒకవేళ గవర్నమెంట్ కాలేజీలో ఏదైనా ర్యాంక్ వచ్చినా ఫలానా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫలానా ర్యాంక్ వచ్చిందని చెప్తాం, కానీ ఇది ప్రభుత్వానికి చెప్పరు. సో అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే, ఒక 50 మందికో 200,000 మందిలో 50 మందికి ర్యాంకులు తీసుకొచ్చి ఆ ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళను ప్రమోట్ చేసి ఇగో ఫలానా కాలేజీలో వస్తేనే లేకపోతే లేదు, లేక శ్రీ చైతన్యనారాయణ కాలేజీలో చదివితేనే డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, అవి రెండు కాకపోతే వాడు సమాజంలో దేనికి పనికిరాడు అనేటటువంటి ఒక మైండ్ సెట్ను తయారు చేసిండు. ఇంతవరకు ఈ రాష్ట్రంలో నిజంగా కూడా పేద ప్రజలకు సంబంధించి, ఉదాహరణకు ఇప్పుడు మనం ఆత్మహత్యలు చూస్తున్నాం, రైతుల ఆత్మహత్యలు చూస్తే దాంట్లో రైతులకు సంబంధించినటువంటి పంటలు పండకపోవడం కానీ, గిట్టుబాటు ధర రాకపోవడం కానీ, వీటితో పాటు విద్యాపరంగా చేసినటువంటి అప్పులు తీర్చలేక చచ్చిపోతున్నటువంటి శాతం కూడా పెద్ద ఎత్తున ఉంది అనేటువంటి, అంటే ఉన్నటువంటి కారణాల్లో ఇది ఒక కారణమవుతున్నది. కాబట్టి వీళ్ళు చంపడమే, విద్యార్థులను చంపడము, తల్లిదండ్రులను చంపడము అవసరమైతే అన్ని రకాలైనటువంటి ఒక క్రిమినల్ చరిత్ర ఈ రాష్ట్రంలో నడుస్తుంది. బహుశా దేశంలో ఇంతటి క్రిమినల్ నేచర్ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ బహుశా దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా లేకపోవడం, మన రాష్ట్రంలో ఇది ఉండడం అనేది చాలా బాధాకరం. రైట్, ఒక్కసారి మీ దగ్గరికి వచ్చే ముందు రామచంద్రయ్య సూర్యాపేట నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రామచంద్రయ్య గారు చెప్పండి. సార్, రామచంద్ర హుజూర్ నగర్ సార్, సూర్యాపేట కాదు. నమస్కారం సార్. చెప్పండి. నమస్కారం సార్, అక్కడ ఉన్న అందరు బ్రదర్స్ కు నమస్కారం సార్. మంచి క్లారిటీగా మంచి మంచి సబ్జెక్ట్ తీసుకున్నా సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కార్పొరేట్ కాలేజీలు ఎంత మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాయంటే ఒక సామాన్యుడు కాలేజీలలో చదవలేని పరిస్థితి సార్. మేము ఒకటి మీకు చిన్న ఉదాహరణ చెప్తా. రీసెంట్ గా ఒక 6 డేస్ క్రితం మా మిత్రుడికి కూతున్న అడ్మిషన్ వెలాసిటీ కాలేజీ హైదరాబాద్ సార్, 2 ఇయర్స్ కలిపి 270,000 సార్ ఫీజు. ముందల ఫీజు మాట్లాడుకున్నారు, 2 ఇయర్స్ కలిపి 270,000. ఈ ప్రభుత్వాలు ఇన్ని ప్రభుత్వాలు మారినా, ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టినా, ఈ ముఖ్యమంత్రులు ఇంతమంది మారినా కూడా ఈ కార్పొరేట్ కాలేజీల మాఫియా సామ్రాజ్యాన్ని మటుకు ఏం చేయలేకపోతున్నాయి సార్. మన ఇంత దారుణమైన వ్యవస్థ సార్, అసలు వీళ్ళు స్వతంత్ర వ్యవస్థ నడిపించుకొని ప్రభుత్వాలను లెక్క చేయకుండా ఒక స్వతంత్ర వ్యవస్థ నడిపించుకొని లక్షల కోట్లు దండుకుంటున్నా కూడా వీళ్ళు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రకటనలకే తప్ప వాళ్ళు ఇచ్చే లంచాల కోసం లోబడి వాళ్ళు ఏం చేయలేదు. ఒక దద్దమ్మల్లాగా మారి కార్పొరేట్ కాలేజీ యజమాని ఏం చేయలేని పరిస్థితి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి రామచంద్రయ్య గారు. ఆలీ అచ్చంపేట నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఆలీ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే సార్, ఇంత చర్చ పెట్టుకున్నాను చర్చ సార్, ఇది పెట్టండి. నా ఒపీనియన్ ఏంటంటే ప్రైవేట్ సంస్థల గురించి ఇంత బాగా మాట్లాడుతుంది మీరు అక్కడ, ప్రతి వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివియాలి, గవర్నమెంట్ జాబ్ ఇచ్చే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివియాలి, అదే విధంగా ప్రజా నాయకులు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివియాలి. ఈ సిస్టమ్ తీసుకొస్తే రైట్ రైట్ అండి, టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. మీరు చెప్తున్నది అయితే అర్థమవుతుంది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలంటున్నారు, ఇది ఒక మంచి ప్రతిపాదన కూడా. భీమయ్య నాగర్ కర్నూలు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. భీమయ్య గారు చెప్పండి. ప్రభుత్వ కాలేజీలలో చదువుతున్నటువంటి ర్యాంకులని మన రోడ్లపై బహిర్గతం చేయలేకపోతున్నారు ప్రభుత్వ స్కూళ్ళలో కానీ ప్రభుత్వ కాలేజీలలో కానీ. అవును, మన ప్రైవేట్ వాళ్ళు మన ర్యాంకులు వచ్చినాయని చెప్పేసి జులూస్ తీస్తున్నారు,
మరి డీజిల్ పెడుతున్నారు, అవన్నీ చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. మన గవర్నమెంట్ వాళ్ళు ఏవి చేయకుండా ఏ చేయకుండా ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలుస్తలేదు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. భీమయ్య గారు, విజయ్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. విజయ్ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు, మీ అందరికి నమస్కారం. నమస్తే. మీ గవర్నమెంట్ స్కూల్ సరిగినప్పుడు మాతో పాటు గవర్నమెంట్ మాస్టర్ తరగతి పిల్లలు కూడా ఉండేవారు. వాళ్ళు మేము చదివినప్పుడు మా ఫ్యామిలీ అనర్జీగా అయినప్పటికీ వాళ్ళతో పాటు కూడా ఈక్వల్ గా స్టడీ చేసేవాళ్ళము. వాళ్ళ పిల్లలు కూడా కొద్దిగా ఎడ్యుకేషన్ లో డౌన్ ఉన్నప్పటికీ వాళ్ళ తల్లి గంటలు చెప్పిన సబ్జెక్టులో చదువుకొని మేము ఒక స్థాయిలో ఉండేవాళ్ళు. ఆ విధంగా ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు స్కూల్లో చదవడం వల్ల వాళ్ళు మేము ఒక బాధ్యతగా చదివి మాస్టర్ గారు అదే విధంగా చెప్పేవారు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలు ఇంకా ఉన్న స్థాయిలో ఉండాలని, వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందున్నారు కాబట్టి కార్పొరేట్ స్కూల్లో చదివించి వాళ్ళు ఉన్న స్థాయిలో ఉంటున్నారు. అవును, అది కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు పిల్లలు కూడా ప్రభుత్వం స్కూల్లో చదవాలని సెంట్రల్ గవర్నమెంటే కానీ మరి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ విధంగా విద్యా సంస్థల లీడర్లు కానీ తీసుకొస్తే బాగుంటుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. విజయ్ గారు ఫైనల్ కాల్ చూద్దాం. ఈవీఎస్ రావు తూర్పు గోదావరి జిల్లా నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రావు గారు చెప్పండి. సార్, ఈవేళ మంచి చర్చ పెట్టారండి. ముందుగా సాయి గారికి నా నమస్కారం. థ్యాంక్ యూ. తర్వాత మన తెలంగాణ సోదరుడు మాట్లాడాడు విద్యా దానికి సంబంధించి, ఆయన కూడా చాలా చక్కగా ఇంకొక పెద్ద ఆయన ఎవరో మాట్లాడారు. ఈవేళ మీకు తెలియదు కదా సార్, ప్రపంచం అంతా కూడా తెలుసు మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి విద్యా విధానం గురించి. ఇంత దుర్మార్గమైనటువంటి చర్య, ఇంకా వాళ్ళు తీసుకునేటువంటి పనులు తన మాన ప్రాణాలు దోచుకుంటున్నారు సార్ వీళ్ళందరూ. సామాన్యుడు మరి ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? వేల కోట్లు బడ్జెట్ పెట్టి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళని ర్యాంకులుగా తీసుకురావచ్చు కదా సార్? 100కి 100 కూడా వచ్చేస్తాయి సార్ అసలు ఇది వరకు వేసేవారా మార్కులు? ఇప్పుడు పెడతాం అంటున్నారు అందుకే తెలుగు మీడియం సార్ 10 పాయింట్స్ 10 పాయింట్స్ అని చెప్పేసి వీళ్ళంతా కుమ్మక్కయ్యి ఎవరు సార్ ఇందులోనూ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మంత్రులు ఈ కాలేజీ అధినేతలు? వీళ్ళకి 100 కోట్లు ఏమో ఎలక్షన్స్ వచ్చినప్పుడు వస్తాయి. మరి ఏంటి సార్ ఇది ఇంత దుర్మార్గమైన చర్య, ఎవరికి తెలియదు ఇది? అంటే వాళ్ళంతా ఓట్లు వేసేస్తున్నారు, 5 సంవత్సరాల పాటు మనం ఉంచుతారు, పర్వాలేదు ఈలోగా దోచుకోవచ్చు. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది సార్ ఇది? ఇలాంటి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ ధన మాన ప్రాణాలు సార్ కాలేజీల్లో కొన్ని జరుగుతున్నాయి. ఇంకా మీకు తెలియని విషయాలు తెలుసుకోవడం చెబుతాను. వీళ్ళేమో గోడల మీద నుంచి దూకించి చంపేయటమే కాదు సార్, వాళ్ళని ఇంకా చెప్పుకోలేని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అలాగనే లేడీస్ ను కూడా వీళ్ళు అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకులు గాని వాళ్ళ గాని మాన ప్రాణాలను కూడా తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు సార్ ఇందులో. థ్యాంక్ యూ అండి రావు గారు. ఫైనల్ గా ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే, ఒక మామూలుగా ఎవరికైనా ఒక ఇన్స్టిట్యూట్ పర్మిషన్ ఇస్తారు, సొసైటీ పెట్టిన దానికి అయితే గీతే ఇంకొక బ్రాంచ్ దానికి ఉంటుంది. కానీ ఒకే పేరుతో ఇన్ని వందల బ్రాంచ్లకి ఎట్లా అనుమతిస్తున్నారు వీళ్ళు? అంటే ప్రొఫెసర్ మేజారిటీ కమిటీ రికమెండేషన్స్ లోపల చాలా స్పష్టంగా చెప్పింది, ఒక కార్పొరేట్ విద్యా సంస్థల లోపల ఏ విద్యా సంస్థానికైనా ఒక యాజమాన్యానికి ఒక కళాశాల మించి ఉండడానికి వీల్లేదనేటటువంటి రికమెండేషన్ ప్రొఫెసర్ నిరేదారెడ్డి కమిటీ రిపోర్టు 2002 ఇచ్చింది. కానీ ఆ రిపోర్టును కనీసం బహిర్గతం చేయడం కానీ దాన్ని వెలుగులోకి తీసుకురావడం కానీ ఇంతవరకు చేయకపోగా కనీసం ఆ రిపోర్ట్ కాపీ కూడా ఇక్కడ బయట అందుబాటులో లేదు. సో ఇటువంటి అనేక రకాలైనటువంటి, నిజంగా కూడా ఒక రాష్ట్రంలో 450,000 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్లో చేరితే దాంట్లో 200,000 కేవలం 2 కాలేజీలో చేరడం అనేటటువంటిది బహుశా ప్రపంచంలో ఏ దేశంలో లేదు, ఈ దేశంలో కూడా ఏ రాష్ట్రంలో ఇటువంటి వింత పరిస్థితి కనిపించదు. కానీ ఇప్పటికైనా నేను ఇంకే స్టార్టింగ్లో చెప్పాను, 2000 సంవత్సరం కంటే ముందు 83లో ఈ యొక్క ఎంసెట్ రావడము, 90లో ఈ యొక్క లిబరలైజేషన్ పాలసీ వచ్చిన తర్వాత రావడము, కనీసం ఆ విద్యా విధానమైన ఇది మేము చెప్పినటువంటి గుంటూరు వికాసు, నెల్లూరు నారాయణ ఇటువంటి కొన్ని 20-25 కళాశాలలు ఉన్నా కనీసం ఇంత దోపిడీ అనేటటువంటిది ఈ స్థాయిలో ఉండేది కాదు. సో కాబట్టి ఏంటంటే అల్టిమేట్గా ప్రభుత్వం ఇప్పటికైనా ఇటువంటి వాటిపైన ఒక చట్టం తీసుకురావాల్సి వస్తుంది. మనం చూస్తే రాజశేఖర రెడ్డి హయాంలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఉన్నప్పుడు ఫీజుని 30,000 హైయెస్ట్ వసూలు చేయాలనేది చట్టం చేశారు.
ఇప్పుడు అది కాస్త మళ్ళీ అకస్మాత్తుగా ఎవరు మార్చారు, లేకపోతే ఎవరు వీళ్ళకి అనుమతి ఇచ్చారు, లేదా వేరే పేరుతో ఇప్పుడు 1.5 లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు? అంటే 35,000 అనేది కేవలం ఇంజనీరింగ్ కాలేజీల కోసం నిర్ణయించినది. ఈ కాలేజీలకు ఇంటర్మీడియట్ గవర్నమెంట్ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కింద అదే హైయెస్ట్ అమౌంట్ కింద. ఒక నిమిషం, ఇంటర్మీడియట్ లో ఫీజు రియంబర్స్మెంట్ అనేది లేదు. ఇంతకు ముందు అయ్యప్ప చెప్పినట్టుగా 1940 రూపాయలు, 1760 రూపాయలు సెకండ్ ఇయర్ కు అదే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. కానీ వీటన్నిటితో సంబంధం లేకుండా ఇన్ని రకాలైనటువంటి ఫీజులు నిర్ణయిస్తున్నారు. ఈరోజు నిజంగా కూడా స్కూళ్లకు ఫీజులు నిర్ణయించడానికి కమిటీ వేశారు. కానీ ఇంత దోపిడీ జరుగుతున్నటువంటి శ్రీ చైతన్య నారాయణ కాలేజీల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమ ఏందో నాకు అర్థం కాదు. ఖచ్చితంగా ఒక ఫీజు కమిటీ వేసి ఓ నువ్వు 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ తీసుకోవడానికనే చెప్పు, కనీసం ఈ రాష్ట్రం ఇంతవరకు అడిగారు. మీ యొక్క ఫీజులు నిర్ణయించేటటువంటి క్రమంలో సగటున ఒక విద్యార్థికి మీరు పెడుతున్నటువంటి ఖర్చు ఎంత అడిగితే ఇంతవరకు ఆ కాలేజీలు ఇవ్వలేదు. ఇటువంటి పరిస్థితులు దే డోంట్ వాంట్ టు ఫిక్స్ ద ఫీస్. రైట్, మీరు అన్నట్టు ఇంటర్మీడియట్ 35,000 అనే విషయం వాస్తవమే. ఎవరికి ఫిక్స్ చేశారంటే ప్రభుత్వం కార్పొరేట్ కళాశాలకు కొమ్ము కాసు, ప్రభుత్వం ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ కార్పొరేట్ కాలేజీకి పోవాలనుకున్న విద్యార్థులు కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేయించి వాళ్ళకి ట్యూషన్ ఫీజు 35,000 ఇస్తా అని చెప్పింది. రైట్. ఒకటి, ఈ కార్పొరేట్ సిస్టమ్ మొత్తం మాయలో ఉన్నటువంటి కార్పొరేట్ సిస్టమ్ మార్చాలంటే ప్రభుత్వం వెంబడి ఏం చేయాలంటే ఫీజుల చెల్లింపులు, జీతాల చెల్లింపులు, ఖర్చులు అన్నీ కూడా ఆన్లైన్లో జరగాలి. ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్లో జరిగినాయి అనుకో, ప్రభుత్వం ఆ కార్పొరేట్ కాలేజీలు మూసుకుంటారు. ఆదాయం ఎంత? ఈరోజు కోట్లు కుమ్మగొడుతారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా కోట్లు తింటున్నారు, అది మొత్తం బయట పడుతుంది. మీ ప్రభుత్వమే కదా చట్టం చేయాలి. ఇప్పుడు బంజారు ఇన్కమ్ ట్యాక్స్, ఇప్పుడు మీరే డిజిటలైజ్ సిస్టమ్ చెప్పారు. డిజిటలైజ్ సిస్టమ్ కాకుండా వీళ్ళు కట్టలు తెమ్మని చెప్పి మన ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ, మన ప్రభుత్వం మీకు కూడా మోడీ ప్రధానమంత్రి, మన ప్రభుత్వం ఈ రోజు చేయబిద్దగా. నేనేమంటానన్నా, ఈరోజు కార్పొరేట్ కాలేజీలో మొత్తం కొల్లగొట్టి అలాగే నేను అడిగేది ఒక్క మాట అన్న, ఇక్కడ మీ వైపు నుండి మూవ్ చేయాల్సినటువంటిదైనా ఇక్కడ ఒక విద్యా సంస్థ ఫీజుని కట్టలు తెచ్చి ఇయ్యమని ప్రెజర్ చేస్తున్నప్పుడు, కట్టలతో క్యాష్ మాత్రమే తీసుకుంటామన్నటువంటి సంస్థల్ని ఇవాళ డిజిటలైజేషన్ రూల్స్ పెట్టినప్పుడు, 1 లక్ష రూపాయలు అసలు బయట చలామణీ కావద్దని బ్యాంకు ఏటీఎంలే మూయిస్తున్నప్పుడు వీళ్ళని మూయించలేమా? అయితే నేనేమంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి ఈ విషయం. రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే వాళ్ళు ఆలోచిస్తారు. ఒకటి ఇంకో విషయం, బీజేపీ ఏబీపీ మీకు తెలుసు ఇంతకు ముందే డిబేట్ ముందు అన్నారు, మాకు వాళ్ళకి కొంత గ్యాప్ ఉంటుంది. గ్యాప్ అంటే ఒక ఐడియాలజీ ఒకటి, అయితే టాపిక్ వేరే అవుతుంది అన్న. నేను ఇది ఒకటి మారాలి, ఆన్లైన్ సిస్టమ్ మారాలి. ఇంకో దారుణమైన నిన్న ఇన్సెట్ రిజల్ట్ ఏం జరిగిందంటే 115,000 విద్యార్థులు క్వాలిఫై, ఎంసెట్ క్వాలిఫై అయితే 50% కంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు కేవలం 10,000, అగ్రికల్చర్ సెక్షన్లో 63,000 కంటే పైన విద్యార్థులు క్వాలిఫై అయితే కేవలం 18,000 మాత్రమే 50% అబో రీచ్ అయ్యారు. అంటే వీళ్ళు విద్యా విధానం ఏ విధంగా తయారైందో ఒకసారి మనకు అర్థమైంది. రెండో విషయం, ఇంకో విషయం, ఈ మొత్తం మారాలంటే ఈ యొక్క రాష్ట్రంలో 25,125 పాఠశాలలు ఉన్నాయి. అందులో 20,000 పైగా టీచర్ ప్రభుత్వ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. అందులో 4,000 పైగా జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 130 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. 130 డిగ్రీ కాలేజీలో 1,350 డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 6 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అందులో 350 పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 15 యూనివర్సిటీలు ఉన్నాయి. 2,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ విద్యా మొత్తం కూడా పక్కన పెట్టి కార్పొరేట్కు ప్రభుత్వం సహకరిస్తూ ఇది మొత్తం మారాలంటే మారడం చాలా కష్టం. ప్రభుత్వం మారాలి ఫస్ట్. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకొని ఉక్కు పాదం మోపితే ఒక రిజల్ట్ వస్తుందని మా యొక్క వాదన. రైట్, ఫైనల్గా మీరేమంటారు, ఈవేళ ప్రభుత్వం చేస్తుందన్న నమ్మకం మీకుందా? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని బాగు చేస్తుందన్నటువంటి నమ్మకం మాకు లేదు, ప్రజలకు కూడా లేదు. ప్రజలు కూడా ఆ భ్రమణలో లేరు. మేమనేది కాదు, విద్యార్థి సంఘాలు మాట్లాడే మాట కాదు ఇది. ఎందుకంటే తెలంగాణ వస్తే తెలంగాణలో విద్యారంగం సస్యామలు అవుతుందని చెప్పేసి అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. ఆశల మీద రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తుంది, వాళ్ళకు అనుకూలంగా మంత్రులు నిర్ణయాలు చేస్తున్నారు, ఎంపీలు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఈ ఎంపీలే ఆ విద్యా సంస్థల సంఘాలకు నాయకులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అది బయట ప్రచారం కల్వకుంట్ల కవితే స్కూల్ మేనేజ్మెంట్ల సంఘానికి అధ్యక్షురాలుగా ఉండి పనిచేస్తుందని చెప్పేసి ఉన్నది. కసిరెడ్డి నారాయణరెడ్డి గారు, రాజేశ్వరరెడ్డి గారు అందరూ మంత్రులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మేమనేది ఏంటంటే కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించడానికి ప్రభుత్వాలు జంకుతున్నాయి, భయపడుతున్నాయి, వాళ్ళ మీద మోజు పెంచుకుంటారు. కారణం ఏంటంటే వాళ్ళు 1,00,000 కోట్ల రూపాయల కార్పొరేట్ ఫండుని వాళ్ళ ఆయా పార్టీలకు ఇస్తున్నారు. మీరు అన్నట్టు క్వశ్చన్, ఇవాళ ప్రభుత్వాలు చట్టాలు చేయొచ్చు,
నల్లధనం ఇవాళ కోట్ల రూపాయలు కుట్పలు తెప్పలుగా పడుతుందంటే ఈ విద్యాసంస్థల వ్యాపారం డబ్బులు కూడా ఉన్నాయి. కాబట్టి చట్టాలు తీసుకురావాలి. కార్పొరేట్ మేనేజ్మెంట్ల యొక్క విద్యా వ్యాపారం అరికట్టాలంటే, నల్లధనం అరికట్టాలంటే ఖచ్చితంగా చట్టాలు వీటికి కూడా వర్తింపజేయాలి. రైట్ రైట్. ఇది పరిస్థితి మొత్తం మీద. కార్పొరేట్ విద్యా సంస్థలు ఒక పక్కన, ర్యాంకుల మాయాజాలంతో పాటు మరొక వైపు మాఫియా తరహా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కాకపోతే నియంత్రించాల్సినటువంటి సర్కారులు ముద్దు నిద్రపోతున్నటువంటి వేళ ప్రజలకి దిక్కెవరన్నది ఇక తేలాల్సి ఉంది. మరి ప్రభుత్వాలు ఎప్పటికైనా ఆత్మశోధన చేసుకుని ప్రజలకి విద్యని చేరువు చేస్తాయా, లేదంటే ఇలాంటి మోసాలని కొనసాగించడానికి అనుమతిస్తాయా అన్నది మనం చూద్దాం.